ఇవాంజెలికల్ ప్రేయర్ ఫెలోషిప్ కుటుంబ సభ్యులకు విశ్వాసులు సంఘ పెద్దలు సేవక బృందం ఇండియాలో అబ్రాడ్లో ఉంటూ ఉన్నటువంటి ఆత్మీయులకు రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో యువతికాల ఆరాధనకి శుభ స్వాగతాన్ని తెలియజేస్తున్నాం. ప్రార్థనతో ఈ ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. జీవాధిపతి యేసయ్య, మరోసారి నీ పాదపద్మాలు రావడానికి ఇచ్చిన ఆధిక్యతను బట్టి వందనాలు. పునరుద్ధరణలో ఆన్లైన్ వర్షిప్లో ఆయా గృహాలు ఉంటూ పాలిపవిత్రైన సహోదరులు సహోదరులు విశ్వాస బృందం ఆత్మీయులందరూ బట్టి మీకు వందనాలు ప్రభా. కృతజ్ఞతలు, స్థుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. లాక్డౌన్ కారణంగా తండ్రి అందరూ కూడుకుని ఆత్మస్వేచ్ఛ లేకపోయినా తండ్రి తండ్రి ఈ ఆన్లైన్ వర్షిప్లో తండ్రి మీ సహాయాన్ని అర్థిస్తున్నారు తండ్రి. ఆరాధన సంస్కరణ సాక్ష్యములు సందేశం ద్వారా మీరే నీ బిడ్డలను మనం సంధిస్తూ సవిస్తారమని దీవెలు అనుకుంటామని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధమ నామంలో బ్రతిమలాడి వేడుకొంచున్నాను తండ్రి. బ్రదర్స్ ప్లీజ్ కమ్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరా, ఆయా గృహాల్లో ఉంటూ ఈ ఉదయకాలపు ఆరాధనలో ఆన్లైన్ వర్షిప్ సర్వీస్లో ఏకీపించిన వారందరూ కూడా దయచేసి మీ గృహాల్లో మీ ఇళ్లలో ఉన్నటువంటి సువార్త స్థుతి మనకి పాటలు కానీ మీ చేతుల్లో ఉంచుకోవాలని కలిసి మాతో పాడుతూ ప్రభును స్తుతిస్తూ ప్రభునామాన్ని కీర్తించి కనపరచవలసిందిగా ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ఈ సువార్త స్థుతి మార్గ పాటల పుస్తకంలోంచి మొదటి పాటగా స్తుతులు తండ్రి వందనములు 54వ పాట. స్తుతులు తండ్రి వందనములు, గతలు తీర్చిన దేవా, గతములోని ప్రేమకై హల్లెలూయా, సతతముందరి కృపలకై హల్లెలూయా, సతతముందరి కృపలకై. వందనములు గతలు తీర్చిన దేవా, గతములోని ప్రేమకై హల్లెలూయా, సతతముందరి కృపలకై హల్లెలూయా, సతతముందరి కృపలకై. స్తుతులు తండ్రి వందనములు, గతలు తీర్చిన దేవా, గతములోని ప్రేమకై హల్లెలూయా, సతతముందరి కృపలకై హల్లెలూయా, సతతముందరి కృపలకై. అలాగే సువార్త స్తుతి మార్గ పాటల పుస్తకంలోంచి 56వ పాట, పాడేద దేవా నీ కృపలను. పాడేద దేవా నీ కృపలను, నూతన గీతములను స్తోత్రము చెల్లింతును, స్తుతి స్తోత్రము చెల్లింతును. పాడేద దేవా నీ కృపలను, నూతన గీతములను స్తోత్రము చెల్లించును, స్తుతి స్తోత్రము చెల్లించును. Yeah.
అలాగే 299 పాట సువార్త స్తుతి మార్గ పాఠపుస్తకం నుంచి 299 పాట మంచి దేవుడు నీవే మార్పు నొందని దేవ మంచి దేవుడు నీవే మార్పు నొందని దేవ మంచి దేవుడు నీవే మార్పు నొందని దేవ స్తుతులు చెల్లింతు రాజా నిన్ను కీర్తిస్తు తండ్రి స్తుతులు చెల్లింతు రాజా నిన్ను కీర్తిస్తు తండ్రి మంచి దేవుడు నీవే మార్పు నొందని దేవా 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 స్తుతులు చెల్లింపు రాజా నిన్ను కీర్తింపు తండ్రి స్తుతులు చెల్లింపు రాజా నిన్ను కీర్తింపు తండ్రి మంచి దేవుడు నీవే మార్పు నొందని దేవా మంచి దేవుడు నీవే మార్పు నొందని దేవా మరొక పాట సువార్త స్తుతి మార్గ పాటల నుంచి 737 పాట క్రీస్తు యేసులో ఐక్యత కోరుదుమా క్రీస్తు యేసులో ఐక్యత కోరుదుమా ఆత్మయందే సమవాసం కోరుదుమా
చివరిగా సువార్త స్తుతిపాలిక పాటల పుస్తకంలోంచి 1052వ పాట చేయి చేయి కలిపి యేసు మనసును కలిగి అనే పాట పాడుతాం. చేయి చేయి కలిపి యేసు మనసును కలిగి మనము మనసును కలిగి ఏక మనసును కలిగి చేయి చేయి కలిపి యేసు మనసును కలిగి మనము మనసును కలిసి ఏక మనసును కలిగి కలిసి మెలిసి పనిచేద్దాం ఏకముగా ప్రార్థిద్దాం కలిమిలో లేకుండా కలిసి మెలిసి పనిచేద్దాం కలిపి యేసు మనసును కలిగి మనము మనసును కలిసి ఏక మనసును కలిగి దయచేసి అందరూ లేచి నిలబడదాం. ఉదయకాలపు ఆరాధనలో నడిపించడానికి ఏర్పాటు చేయబడిన దైవ సేవకులు బ్రదర్ నెల్సన్ 88వ కీర్తన అనుసరించి ఆరాధన భవనంలో నడిపిస్తుండగా దయచేసి అందరూ కలిసి ఏకీభవిస్తున్న ప్రేమతో మీకు మనం చేస్తున్నాం. ఈ ఆరాధన భవనంలో నడిపించవలసిందిగా బ్రదర్ నెల్సన్కి సమయాన్ని అప్పగిస్తున్నాం. యెహోవా నాకు రక్షణగా తోగ దేవా, రాత్రి వేళ నేను నీ సన్నిధిని మొరపెట్టినాడు. నేను ఆపదలతో నిండి ఉన్నాను, నా ప్రాణము పాతాళములకు సమీపించి ఉన్నది. సమాధిలోనికి దిగువారు వలె నేను ఒకరిగా ఎంచబడితిని, నేను త్రాణ లేని వాని వలె అయితిని. చచ్చిన వాడిలో విడవబడిన వాడినైతిని, నేను సమాధిలో పడి ఉన్న హతులలో ఒకని వలె అయితిని. నీవిక స్మరింపని వారి వలె అయితిని, వారు నీ చేతిలో నుండి తొలగిపోయి ఉన్నారు కదా. అగాధమైన గుంటలోను చీకటి గల చోట్లలోను అగాధ జలములలోను నీవు నన్ను పరుండు పెట్టి ఉన్నావు. నీ ఉగ్రత నా మీద బరువుగా ఉన్నది, నీ తరంగములన్నీ నన్ను ముంచుచున్నవి. నా నెలవరులను నాకు దూరముగా నీవు ఉంచున్నావు, నీవు వారు దృష్టికి నన్ను హేయునిగా చేసి ఉన్నావు. వెలుపలికి రావల్ల కాకుండా నేను బంధింపబడి ఉన్నాను. బాధ చేత నా కన్ను క్షీణించున్నది. యెహోవా ప్రతిదినము నేను నీకు మొరపెట్టుచున్నాను, నీ వైపు నా చేతులు చాపుచున్నాను. మృతులకు నీవు అద్భుతములు చూపెదవా, ప్రేతలు లేచి నిన్ను స్తుతించెదరా. సమాధిలో నీ కృపను ఎవరైనా వివరింతురా, నాశన కోపంలో నీ విశ్వాస్యతను ఎవరైనా చెప్పుకొందురా. అంధకారములు నీ అద్భుతములు తెలియనగునా, పాతాళములు నీ నీతి తెలియనగునా. యెహోవా నేను నీతోనే మనవి చేయుచున్నాను, ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును. యెహోవా నీవు నన్ను విడిచుట ఎలా, నీ ముఖమును నాకు చాటు చేయుట ఎలా. బాల్యం నుండి నేను బాధపడి చావునకు సిద్ధమైతిని, నీవు పెట్టు భయము చేత నేను కలవలపడుచున్నాను. నీ కోపాగ్ని నా మీదకి పొర్లి ఉన్నది,
నీ మహాభయములు నన్ను సంహరించునవి. నీళ్లు ఆవరించినట్లు అవి దినమంతా నన్ను ఆవరించుచున్నవి. అవి నన్ను చుట్టూరా చుట్టుకొని ఉన్నవి. నా ప్రియులను స్నేహితులను నీవు నాకు దూరముగా ఉంచున్నావు. చీకటి నాకు బంధువర్గమాయను. ప్రార్థన చేసుకున్నామండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడైన యేసయ్య స్తోత్రాదండి. కృపా సత్య సంపూర్ణమైన దయగల రాజా నీకే వందనాలు స్తుతులు చెల్లించిన తండ్రి. గడిచిన దినాలుగు నా ప్రభునేసయ్య, సజ్జుల సంఖ్యలో మమ్మల్ని ఉంచుకొని నా ప్రభునేసయ్య, ఈ ఉదయకాల సమయంలోనైనా నీవు చేసిన అద్భుతాలు ఆశ్చర్యంగా తలంచుకుంటూ నా ప్రభునేసయ్య, నాయన కీర్తనగాలు సెలవిస్తున్నట్టుగా నా ప్రభునేసయ్య, నా ప్రాణమ యెహోవా చేసిన ఉపకారంలో దేనిని మరువకమని నా ప్రభునేసయ్య, మా జీవితాల్లో చేసిన మేలులు అనేకమైన ఉపకారాలు తలంచుకుంటూ నా ప్రభునేసయ్య, ఈ ఉదయకాల సమయంలో నాయన ప్రాముఖ్యంగా పరిశుద్ధ గ్రంథంలోంచి నీ వాక్యాన్ని ధ్యానం చేసుకుని నా ప్రభునేసయ్య, అందులోంచి నీ మహోన్నతమైన ఘనకార్యాలను నా ప్రభునేసయ్య, నీ గుణలక్ష్యాలను నాయన గుర్తిస్తూ నా ప్రభునేసయ్య, ఈ నా మా జీవితాలు నా ప్రభునేసయ్య నీకు సమర్పించుకుని నా ప్రభునేసయ్య, ఉదయకాలం ఆరాధన చేస్తున్నప్పుడు నీవే మహిమ తెచ్చుకోని తండ్రి, నేను ఆరాధించి వారు అట్టివారే కావాలని కోరుకునే దేవుడిన తండ్రి. ఎలుషులేములు కొండలను ఆరాధించుకో కాదు కాదు కానీ నాయన, ఒక కాలం వచ్చుచున్నదని అది వచ్చే ఉన్నదని తండ్రిని ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించి కాలం వచ్చుచున్న నీ వాక్య సెలవిస్తున్న తండ్రి. అలాగే నా ప్రభునేసయ్య, మా జీవితాలు చేసే అనేక మెల్లులు కొలకైన ప్రభునేసయ్య, కృతజ్ఞతలు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నప్పుడు నీ నామానికి మహిమ కలిగి సహాయం ఇచ్చేదండి. ఈ ఆరాధన పరిశుద్ధాలు నడిపింపు నీ వాక్యమైన సత్యమందు మమ్మల్ని స్థిరపరిచి నీ పరిశుద్ధాలు నడిపింపు సమృద్ధి అందించమని యేసుక్రీస్తు వారి నామంలో కొద్ది ప్రార్థన మనలు అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయ. మనం చదువుకున్న 88వ కీర్తన అండి. వాస్తవానికి పరిస్థితులు ఈ భూమి మీద ఉన్న పరిస్థితులు మనుషులకు తగ్గ పరిస్థితులుగానే ఉన్నట్టుగానే ఉంది. రచించిన వ్యక్తి హేమాను. హేమాను అనే వ్యక్తి చూస్తూ అతను లేవీయుడు, కొరహు సంతానము లేవీయుడు హేమాను. ఆసాపు హేమాను వీళ్ళిద్దరు కూడా అన్నదమ్ములు బిడ్డలు. ఆసాపు యొక్క లేవీకి ఏకో మూడో కుమారుడైన లేవీకి ముగ్గురు కుమారులండి. గెషను, కహాతీయులు అలాగే మొరాడీయులు. వీళ్ళు ముగ్గురు కూడా లేవీయ కుమారులు. ఈ ఆసాపు, మోషే వీళ్ళందరూ కూడా, మోషే, అహరోను, మిరియాము వీళ్ళందరూ కూడా ఎవరు అంటే పెద్దవాడైనటువంటి గేషము యొక్క సంతానం, యొక్క అమ్రాము వారి యొక్క సంతానం మోషే. వీళ్ళందరూ కూడా ఆసాపు దీర్ఘదర్శి అని చెప్పి గత కీర్తనలో మనము ధ్యానం చేయడం జరిగింది. ఈ హేమాను అనే వ్యక్తి ఈ యొక్క కీర్తన 88వ కీర్తనలో మనం కనబడుతుంది. ఇతని గురించి వస్తుంటే దినవృత్తాంత మొదటి గ్రంథం 6వ అధ్యాయంలో 33 గురించి ఒక మాట చెప్పబడుతుంది. హేమాను గురించి, ఇతను ఒక గాయకుడు. యొక్క దావీదు, సొలోమోను ఆస్థానంలో ఉన్నప్పుడు హేమాను ఒక మంచి గాయకుడుగా ఉన్నాడు. అలాగే హేమాను కూడా కొరహు యొక్క సంతానము, అంటే కహతీల నుంచే కొరహు వచ్చాడు. ఆ కహతీ కొరహు సంతానమే హేమాను. కానీ కొరహు మన కింద దారాల్లో మనం ధ్యానం చేసుకున్నట్టుగానే కొరహుని దేవుడు తన ఉగ్రత కుమ్మరించినప్పుడు కొందరిని దేవుడు తన కృప చూపించినట్టుగా హేమాను అతనికి కృప దేవుడు పాటలు చేశారండి. హేమాను రచించిన కీర్తన ఇది. మనం ప్రాముఖ్యంగా హేమాను గురించి తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు మనం పదటి వచనం చూస్తుంటే యెహోవా మాకు రక్షణకర్తగు దేవ. దేవుడే మనకి రక్షణ. దేవుడే మొట్టమొదటి మాట చక్కగా హేమాను ఒక మాట మాట్లాడుతున్నాడు. యెహోవా నాకు రక్షణకర్తగు దేవ. దేవుడే మనకు రక్షణ అని చెప్పాడని ఈ వాక్యంలో మనం తెలుసుకోవాలి. రక్షణ అంటే ఏంటి అని చెప్పేసి నేను చాలా చోట్ల పనిచేసేటప్పుడు మా ఆఫీస్లో వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ అడుగుతూ ఉన్నారు, రక్షణ అంటే ఏంటి, రక్షణకర్త అనే దేవుడు అని చెప్పి అంటున్నాం మనం. గాడ్ ఆఫ్ సాల్వేషన్, రక్షణకర్త దేవుడు. రక్షణ అంటే ఏంటి, రక్షణ అంటే ఏంటంటే సింపుల్గా వాళ్ళకి చెప్పాలంటే వాళ్ళకి పాపముల గురించి కానీ అపరాధాల గురించి కానీ దోషం అని చెప్తే వాళ్ళ మనసు చాలా బాధపడతూ ఉండేది, వాళ్ళు మమ్మల్ని ఇలా గద్దిస్తారు అనుకుంటూ ఉంటారు. కానీ రక్షణ అనేది సింపుల్గా చెప్పాలంటే యేసు అంటే రక్షణ అంతే. యేసే రక్షణ. రక్షణకి యేసుకి ఏమాత్రం యొక్క వేరియేషన్ ఏమీ లేదు. యేసు అంటేనే రక్షణ, రక్షణ అంటేనే యేసు అంతే. యేసు క్రీస్తే రక్షణ అయి ఉన్నాడు, రక్షణ అంటేనే యేసు క్రీస్తు అయి ఉన్నారు. ఈ భూమి మీద ఉన్న వాళ్ళు రక్షణ ఆయన మాత్రమే ఇవ్వగల దేవుడు, ఆయన మాత్రమే విమోచించగలవంటి దేవుడు. ఈ రక్షణ అనేది ప్రాముఖ్యం చూస్తే మొట్టమొదటి ఎక్కడ వచ్చిందంటే యొక్క సంహారపు దూత ఐగుప్తు దేశంలో సంచారం చేస్తూ వెళ్తూ ఉందండి.
ఆ రాత్రి ఐగుప్తు దేశంలో సంచారం చేస్తూ ఆ సంహారపు దూత తెగులు మరణకరమైన తెగులు ఐగుప్తు దేశంలో అంతా సంచారం చేస్తుంది. ఐగుప్తు దేశంలో ఇస్రాయేలీలు కూడా గోషెన్ దేశంలో ఉంటున్నారు. అక్కడ కూడా ఒక ప్రాంతంలో అక్కడ కూడా సంహార దూత సంచారం చేస్తుంది. కాకపోతే అక్కడ ఏమవుతుందంటే అక్కడ ఇస్రాయేల్ బిల్లు కూడా ఆ తెగులు రానియకుండా వాళ్ళకి ఒక రక్తం అనేది వాళ్ళ గుమ్మాల మీద రాయబడి ఉంది. అదే యేసుక్రీస్తు వారి గొల్లెపిల్ల రక్తము. అక్కడ తండ్రి అయిన దేవుడు చాలాసార్లు మోషే చెప్తూ ఉంటాడు, ఇస్రాయేలీని నా ప్రజలుగా నేను ప్రతిష్ఠించుకున్నాను, ఇస్రాయేలీని నా జనులుగా నేను ప్రతిష్ఠించుకున్నాను అని చెప్పేసి యొక్క మోషేతో దేవుడు చెప్తూ ఉంటా కూడా ఆ గొర్రెపిల్ల యొక్క రక్తము ఏ ద్వారబంధాల మీద ఏ గోడల మీద ఉండదో దానికి ఆ యొక్క తెగులు వాడింట్లో రానియకుండా వారు ఆ యొక్క తెగుల నుంచి రక్షించబడుతూ వచ్చారు. అది ప్రాముఖ్యత మొట్టమొదటి బైబిల్లో జరిగిన మొట్టమొదటి రక్షణ. వారికి మరణం అనేది రాకుండా వారు మరణం నుంచి దాటించబడ్డాడు. యొక్క ఐగుప్తు దేశంలో ఐగుప్తులందరూ కూడా చూస్తూ ఉంటే ఫరో మొదలుకొని ఆ యొక్క పశువుల తొలిచూలు వరకు అందరూ కూడా హతమైపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఈ భూమి మీద ఉన్న వారికి కావాల్సింది రక్షణ కావాలి ప్రాముఖ్యంగా. అంటే అందరికి కూడా రక్షణ అనేది చాలా ప్రాముఖ్యం. చేస్తున్న పాపాలు ఆ శాపాలుగా మారిపోయి మనిషి జీవితాన్ని ఎంతో కుంగదీస్తూ ఉన్నాయండి. బయటపడలేకపోతున్నాడు మానవుడు ఎప్పుడు కూడా. దేవుడు చెప్తున్నాడు ఆయన రక్షణ శృంగము. దావీదు మహారాజు కూడా అదే చెప్తుంటాడు. కీర్తన 62 కీర్తనలో కూడా దావీదు 1వ వచనంలో అదే మాట అంటూ ఉంటాడు, నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉన్నది, ఆయన వల్ల నాకు రక్షణ కలుగును, ఆయనే నాకు ఆశ్రయ దుర్గము, ఆయనే నా రక్షణ కర్త అని దావీదు కూడా చెప్తున్నాడు. దేవుడే మనకు రక్షణ అయి ఉన్నటువంటి దేవుడు. ఎందుకు రక్షణ? ఈ రక్షణ ఎందుకు కావాలి? రక్షణ ఎందుకు కావాలంటే పాపంలో జన్మిస్తున్నాడు ప్రతి మనిషి కూడా. 51వ కీర్తనలో మాట ఉండేది, నా తల్లి గర్భంలోనే నేను పాపంలో జన్మించిన వాడిని, తల్లి నా గర్భమని నా తల్లిని పాపంలోనే జన్మించాను. పాపంలోనే జన్మించడం వల్ల మనిషి పాపాలు చేస్తున్నాడు, కానీ మనిషి పాపక్రియలు అభ్యాసం చేయడం వల్ల పాపం చేయడం కాదు. ఇక్కడ మనిషిలో పాపం అనేది ఎప్పుడు వస్తుంది? 14-15 సంవత్సరాలు దాటిన తర్వాత అతని మనసు ఎందుకు తల్లిదండ్రుల మీద నుంచి తొలగిపోయి తల్లిదండ్రులు ఎదుగు తిరగడము, ఇక రకరకాల లోకంలో పడి తన మనసుని చెడగొట్టుకోవడం, పాపంలో పడి నశించిపోవడం అలా ఎందుకు కానుపోతుందంటే తన జన్మత మనిషి పాపంలో పుడుతున్నాడు. ఆ పాపము పరిపక్వమై క్రియల రూపంలో మనకి బయటికి కనబడతా ఉంది. కాబట్టి మనం గమనించాలి, ఎప్పుడు కూడా మన ఒక ఉద్దేశాన్ని మనం గమనిస్తున్నాం, నేను పాపంలో పడటం వల్లే నేను పాపం చేస్తున్నాను తప్ప పాపం నేను పాపాన్ని నేర్చుకోవడం వల్ల పాపం చేయడం కాదు. అది పాప బీజం అనేది మన శరీరంలోనే ఉంది. అందుకని ఈ పాపం నుంచి రక్షించడానికి మనకి రక్షకుడైన యేసుక్రీస్తు అవసరము. యొక్క దావి కీర్తనగా చెప్తున్నాడు, యెహోవా నా రక్షణకర్తకు దేవా. దేవుడు మన రక్షణకర్త అయినటువంటి దేవుడు. ఆయన రక్షణ ఎలా ఉంటుందంటే కీర్తనలోనే మళ్ళీ 18వ అధ్యాయంలో 1-2 వచనాలు చూస్తే, యెహోవా నా రక్షణ శృంగం అని చెప్పి దావీదు మహారాజు సెలవిస్తున్నాడు. ఆయన రక్షణ శృంగము. యెషయా గ్రంథంలో చూస్తూ ఉంటే 56:1 యెషయా గ్రంథాన్ని దేవుడు సెలవిస్తున్న మాట, యెషయా ప్రవక్త చెప్తున్న మాట ఏంటంటే, నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది. అలాగే యెషయా గ్రంథం 61:10 కూడా, ఆయన రక్షణ వస్త్రము నాకు ధరింపజేసి ఉన్నాడు, ఆయన రక్షణ వస్త్రములను మనకి ధరింపజేసి ఉన్నాడు. 51:6 చక్కని మాట చెప్తున్నాడు యెషయా గారు, యెషయా ప్రవక్త, ఆకాశం వైపు కన్నులెత్తుడి, కింద భూమిని చూడుడి, అంతరిక్షము పొగవలే అంతర్ధానం అయిపోతుంది, భూమి వస్త్రం వలె పాతగిలిపోతుంది, అందరి నివాసులు కూడా అటువలే చనిపోతారు, కానీ నా రక్షణ నిత్యము ఉంటుంది. దేవుడిచ్చే రక్షణ ఎప్పుడు నిత్యము ఉంటుందండి. మనుషులు ఇచ్చే రక్షణ కాదు అనేది, మానవుల వల్ల వచ్చే కలిగే రక్షణ కాదు. మన ధనము ఇప్పుడు ఈ రోజున మనకు రక్షణ ఇవ్వట్లేదు, మనం కలిగి ఉన్న మన ఇల్లు మనకు రక్షణ ఇవ్వట్లేదు ఎక్కడో కూడా. నేటి పరిస్థితుల్లో ఎక్కడో కూడా రక్షణ అనేది లేనే లేదు. ఎందుకు ఇటువంటి పరిస్థితి వచ్చింది మనుషులకి? ఎందుకంటే ఈ స్థాయిలో మనకి కొంగవి వచ్చినాయని చెప్పి చాలామంది నేను క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఆఫీస్లో కూడా, దేవుడు ఉంటే ఇటువంటి తెగులు ఎందుకు ఇవ్వాలి, నువ్వు మనం ప్రార్థన చేస్తున్నాం కదా, యథార్థంగా జీవిస్తున్నాం కదా అని చెప్పి అంటూ ఉండంటే ఓ మాట గుర్తుకొచ్చింది, ఆ శ్రద్ధకు మెషకు అభ్యర్థులు కూడా ఏ పాపం లేదండి వాళ్ళు, ఏ దోషము లేదు. కానీ వాళ్ళకి ఒక సవాల్ ఎదురైంది, ఆ యొక్క నిలబడిన ప్రతిమకి నమస్కారం చేయబోతే వారిని మండుచున్న అగ్నిగుండంలో పడదోయాలని ఆ యొక్క మాట కనబడతా ఉంది. ఒక చక్కటి మాట శత్రుకు మేషకి ఒక మాట ఇస్తూ ఉంటాడు, కొటేషన్ ఇస్తూ ఉంటాడు, ఓ రాజా నీవు వినుము, ఈ మండుచున్న అగ్నిగుండంలోంచి రక్షించుటకు మా దేవుడు సమర్థుడు, ఒకవేళ ఆయన రక్షించకపోయినను ఈ ప్రతిమకు మేము సాగిలపడము, పూజించమని చెప్పి చక్కని కొటేషన్ ఇస్తూ ఉంటాడు. అలాగే నాకు కూడా ఈ దినాల్లో చాలామంది సవాలు ఇస్తున్నప్పుడు ఒక మాట చెప్తున్నాను, ఈ మన్నకరమైన తెగుల నుంచి తప్పించడానికి నా దేవుడు సమర్థుడు, ఆయన స్వస్థపరచడానికి సమర్థుడు. ఒకవేళ ఆయన స్వస్థపరచకపోయినా నేను నా విశ్వాసాన్ని
విడిచిపెట్టను. ఎందుకంటే ఆయన ఒక మాట చెప్పాడు, ఆ యొక్క యెరూషలేము యొక్క దేవాలయం కొండ యెరూషలేము యొక్క దేవాలయ గోడల్ని ఆయన శిష్యులు ఆయన చూపిస్తున్నారు. ఈ దేవాలయం చూసావా ఎలా కట్టారు అంత అద్భుతంగా చూశారంటే, అప్పుడు యేసుక్రీస్తు వారు అంతం గురించి కొన్ని మాటలు చెప్తూ ఉంటారు. దిగులు, కరువు, భూకంపము, రాజ్యాలకు రాజ్యం యుద్ధము ఇవన్నీ వస్తాయని చెప్పి యేసుక్రీస్తు వారు ముందుగానే మనందరికి కూడా ఆయన చెప్పి ఆయన పరలోకానికి వెళ్ళిన పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే అన్నీ కూడా యేసుక్రీస్తు చెప్పిన ప్రకారం జరుగుతూ వస్తున్నాయి. ఇలా జరుగుతూ వస్తున్నప్పుడు మన విశ్వాసాన్ని ఏం చేయాలంటే ఇంకా ప్రభు మీద ఆనుకోవడం నేర్చుకుంటూ ఉండాలి. ఇంకా విశ్వాసాన్ని పెంపొందించుకుని నేర్చుకుంటాలి. ఈ భయంకరమైన తెగుల వైపు మనం చూడకూడదు. మన యేసుక్రీస్తు చెప్పిన మాటల వైపు మనం దృష్టి పెట్టాలి. ఆయన వాక్యం మీద మనం దృష్టి పెట్టాలి. ఆయన ఏమైతే చెప్పారో అవి జరుగుతున్న సూచనలన్నీ కూడా మన కంటికి కనబడుతూ ఉన్నాయి. ఇవన్నీ కంటికి కనబడుతున్నప్పుడు ఇంకా రక్షణ లేకుండా, ఇంకా మారు మనసు లేకుండా, ఇంకా పాపంలో కొనసాగుతూ పశ్చాత్తాపం లేకుండా నశించిపోతున్న మానవులు చూస్తుంటే చాలా దేవుడు ఎంత భయంకరంగా, దేవుడు ఎంత కుంగిపో ఎంత దుఃఖపడుతున్నారు పల్లోకంలో ఒక్కసారి మనం ఆలోచించేద్దాం. ఈ రక్షణ గురించి ఇంకా ప్రాముఖ్యత సెలవిస్తుంటే ఒక మాట చెప్తున్నారు అపోస్తలైన పౌలు. ఒక December 25 క్రిస్మస్ అనేది పండుగ ఉంటుంది. ఒక గుడ్ ఫ్రైడేకి ఒక రోజు ఉంటుంది, ఈస్టర్కి ఒక రోజు ఉంటుంది. కానీ రక్షణకి బైబిల్లో చెప్పిన మాట ఏంటంటే నేడే రక్షణ దినము. అంటే ఏ రోజైతే నువ్వు నీ పాపాలను నువ్వు గ్రహిస్తావో, ఏ రోజైతే నువ్వు శాపాలుగా మారిపోయాయి, నేను జీవితాన్ని వెంటాడుతున్నాయి, నువ్వు కుంగిపోతూ ఉంటావో, ఒక్కరోజు నువ్వు ఆ రోజే మోకరించి, ప్రభువా నన్ను వెంటాడుతున్న నీ పాపం నుంచి, వెంటాడుతున్న శాపాల నుంచి నాకు విమోచించు ప్రభు అని చెప్పి నువ్వు ప్రభు మీద విశ్వాసం ఉంచి ప్రార్థన చేస్తే ఆ రోజే నీకు రక్షణ దినంగా ఉంటుంది అని కీర్తనగా చక్కని వాడు చదివిస్తున్నాడు. యొక్క హేమాను దేవుడే రక్షణగత్తనని దేవుడు అండి. ఈ రక్షణ అట్లా ఎలాగ మనకు ఎలాగ ఉపేక్షిస్తే, రక్షణ విడిచిపెడితే, నిర్లక్ష్యం చేస్తే మనం ఎలా తప్పించుకుంటాం? ఎబ్రీ రాసిన పత్రిక ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే నువ్వు ఎలా తప్పించుకుంటావు? ఈ రక్షణ గురించి ఇంకా చూస్తామంటే ఇంకా సిద్ధపడిన రక్షణ, సిద్ధం చేసిన రక్షణ ఇది. దేవుడు రెడీగా ఉంచాడు ఈ రక్షణ. ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, తన ప్రియకుమారుని ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, ఆ రక్షణ సిద్ధంగానే ఉందని, రెడీగా ఉంది. ఏమి చేయాల్సిన పని లేదు, మనం ఏమి చేయాల్సిన పని లేదు. ఒక విశ్వాసం ఉంచాలి. దేవుడు కృపను కుమ్మరించాడు, తన ప్రియకుమారుని ఇచ్చాడు, తన ప్రాణం పెట్టాడు అక్కడ, మరణాన్ని జయించాడు. ఇప్పుడు మనం చూస్తున్నాం మరణానికి భయపడిపోతున్నాం. ఆ మరణాన్ని జయించిన దేవుడు ఆయన. ఆ మరణాన్ని జయించిన దేవుడు రక్షణ మనం ప్రకటిస్తూ ఉండంటే మనం ఎందుకు విశ్వాసం చూపించలేకపోతున్నాం? విశ్వాసాలు ఎందుకు కోల్పోతున్నాం? ఆనాడు ఇస్రాయేలు పిల్లలు కూడా యొక్క చూస్తూ ఉంటే వాళ్ళు కనానీ దేశానికి వెళ్ళి వేగు చూసినామని రమ్మంటే వాళ్ళ యొక్క వేగు చూసి వచ్చి వాళ్ళు కుంగిపోయారు, విశ్వాసాన్ని కోల్పోయి ఆ యొక్క అరణ్యంలో 40 సంవత్సరాలు నశించిపోయారు. అవి గొప్ప సూచనలు మనకు కనబడుతున్నాయి. ఈరోజు విశ్వాసం లేకుండా, రక్షణ లేకుండా దేవుడు రక్షణ కర్త అని చెప్పి ప్రకటిస్తూ ఉంది భూలోకమంతా, భూమి అంతా కూడా. ఇంకా రక్షణ దేవుడు ఎందుకు ఈ తెగులని సూచనగా ఉంచాడు మనకి ఈ రోజున? అంటే మన రక్షణకి ఒక ఇంకానూ మన పాపాల మీద పశ్చాత్తాపడిపోతే, ఇంకా దిద్దుబాటు చేసుకోకపోతే, దేవుడు దిద్దుబాటు కోరుకుంటాడండి. ఎప్పుడు కూడా దిద్దుబాటు కోరుకునే దేవుడు ఆయన. ఆయన రక్షణగా ఏం కోరుకుంటాడు? దిద్దుబాటు కోరుకుంటాడు. ఎప్పుడైతే నీ మనసులో పశ్చాత్తాపడతావో ఆయన రక్షించడానికి అంటాడు. కీర్తనగారు 32 వచ్చి తన అతిక్రమ పరిహారం పొందినవాడు, తన పాపం పరిహారం పొందిన తన ముప్పై రెండో కీర్తన ఒకటో వచ్చిన చూస్తుంటే 32 కీర్తన 1 తన అతిక్రమ పరిహారం పొందినవాడు, తన పాపం ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. అటువంటి వాడు ధన్యుడని వాక్య సెలవిస్తుంది. మన పాపాలకి మన పరిహారం పొందితే, మన అతిక్రమాలు పరిహారం పొందితే, పరిహారం చెల్లించబడింది ఇప్పుడు, తన పాపాలు ప్రాయశ్చిత్తం పొందితే ధన్యుడు. నీవు ధన్యుడు. ఎప్పుడు ధన్యుడు అంటే నీ పాపాలకి, నీ అతిక్రమాలకి నువ్వు బాగా ధనం సంపాదించి కోట్లకు దాసులుగా నిర్మిస్తే లోకానుసారంగా ధన్యుడుగా నువ్వు కనబడతావు. కానీ దేవుని దృష్టిలో ధన్యుడు ఎప్పుడు అంటే నీ పాపముల నిమిత్తం, నీ అతిక్రమాల నిమిత్తం నువ్వు ఎప్పుడైతే పశ్చాత్తాపడతావో, పరిహారం పొందుతావో, ఎప్పుడైతే యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచుతావో, అప్పుడు దీవించబడిన వారుగా ఉంటామండి మనం. అప్పుడు చేసేవారి ప్రార్థన దేవునికి ఇష్టంగా ఉంటుంది. అటువంటి ప్రార్థన దేవునికి ఎంతో ఇష్టమై ఉంటుంది. ఇంటి గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. ఇంకా రాకర సూచనలు భయంకరంగా మన కంటికి కనబడుతున్నాయి. ఎవరు తప్పించుకుంటాం? ఈ రక్షణ ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే మనం ఎలా తప్పించుకుంటాం? ఈ రక్షణ కూడా మనం చూస్తాం యెషయా గ్రంథంలో 51:6 చెప్పినట్టుగా, 51:6 ఆకాశం వైపు కన్నులెత్తి చూడండి, కింద భూమిని కూడా మీరు చూడండి, అంతరిక్షము పొగవలే అర్ధార్థానం అయిపోతుంది, ఆకాశం ఒక పొగలాగా మాయమైపోతుంది, భూమి వస్త్రం వలె పాతగిలిపోతుంది. భూమి కూడా ఎలా ఉంటుందంటే వస్త్రాలు ఎలా కొన్ని సంవత్సరాలు పాతగిలిపోతాయి, అలా భూమి కూడా కొన్ని సంవత్సరాలు పాతగిలిపోతుంది, భూమి కూడా పతనమైపోతుంది. అందరి నివాసులు కూడా అటువలే చనిపోతాడు. భూమి మీద నివాసులు అంటే మనమే, జంతువులు కానీ ఏమన్నా కానీ, అన్ని చెట్లు కానీ అన్నీ కూడా నశించిపోతాయి. కానీ నా రక్షణ నిత్యము ఉంటుంది, దేవుడిచ్చే రక్షణ నిత్యము ఉంటుంది. ఇంకా చూస్తూ ఉంటే యొక్క మా యోహాన్ సువార్త 4:42 యేసుక్రీస్తు వారి గురించి అక్కడ చెప్తుంటాడు. యొక్క పట్టణంలో 4:42 అధ్యాయం 42:42 వచ్చినాయి యోహాన్ సువార్త.
యేసుక్రీస్తు వారి గురించి చక్కగా చెప్తున్న మాట, మా మట్టుకు మేముని ఈయన నిజంగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామనేది. యేసుక్రీస్తు వారిని విశ్వాసం ఉంచిన ఆ యొక్క సమరయులు ఆ యొక్క శిష్యులు చెప్తున్న మాట ఏంటంటే, ఆ సుఖారమైన బావి వద్ద ఆ యొక్క స్త్రీతో మాట్లాడిన తర్వాత ఆ సమరయులు చెప్తున్న మాట ఏంటంటే, ఈయన నిజంగా లోకరక్షకుడు. యేసుక్రీస్తు వారి గురించి చెప్తున్న చక్కని కొటేషను లోకరక్షకుడు. ఇంకా మత్తయి సువార్తలో చూస్తుంటే 1:21 చెప్పిన మాట ఏంటంటే, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకి యేసు అని పేరు పెట్టుదువా నేను. అంటే మన పాపాల నుండి మనకు రక్షించేది ఆయనే. మన పాపాలు వెంటాల్సిన పాపాలు ఎప్పుడు విడిచిపెడతాము, ఎప్పుడు ఈ పాపాల నుంచి ఈ ముక్తి పొందుతామని ఒక్కసారైనా ఒక్కసారి పశ్చాత్తాపద 40 రోజుల నుంచి 50 రోజుల నుంచి ఇంట్లోనే ఉంటున్నాం కదా, ఎన్ని బాధలు చూస్తున్నాము, భయంకరమైన దినాలు మనం చూస్తున్నాం, ఇంకా పాపాలను విడిచిపెట్టకుండా పశ్చాత్తాపడకుండా ఇంకా ఏదో వస్తుంది, ఏదో మెడిసిన్ వస్తుంది, ఏదో వ్యాక్సిన్ వస్తుంది, తర్వాత నేను ఇష్టం వచ్చిన నేను జీవిస్తాను అనుకుంటూ మెడిసిన్ మీద వ్యాక్సిన్ మీద ఉన్న విశ్వాసం ప్రభు మీద విశ్వాసం ఉంచట్లేదు. మీరు పాపం నుంచి విమోచించిన ఆ సిద్ధపతి రక్షణ మీరు కోరుకోవట్లేదు. ఎంతకాలం మీరు రక్షణ నిర్లక్ష్యం చేస్తూ ఉంటాడు. కీర్తనలు ఆరాధన కీర్తన ఈ రోజు 88 ఒకటో వచ్చిన చూస్తుంటే, ఇక్కడ కిందకు వచ్చినాలని చూస్తుంటే దేవుని ఉగ్రత ఎంత భయంకరంగా ఉంటుందో కీర్తనగా సెలవిస్తూ ఉంటాడు. అక్కడ చూస్తూ ఉంటే చచ్చిన వాళ్ళు ఒకరి వాళ్ళని ఉన్నాను, సమాధిలో పడి ఉన్న వాళ్ళు ఒకరిలాగున్నాను, నువ్వు ఇంకా స్మరింపరాని వాళ్ళే వాళ్ళు. అంటే దేవుడు ఒక స్మరించలేని దేవుడు, అసలు ఏమాత్రం కూడా గుర్తు చేసుకోలేని వ్యక్తుల వల్ల అయిపోతున్నాడు మనుషులంతా కూడా. అంటే నీ చేతిలోని తొలగిపోయి ఉన్నాము, దేవుని చేతిలోని తొలగిపోయాము. వాస్తవం చెప్పాలంటే ఈ రోజు చూస్తాను దేవుని చేతిలోని తొలగిపోయాం. తల్లిదండ్రుల చేతిలో బిడ్డలు తొలగిపోతే బిడ్డల భవిష్యత్తు ఏమైపోతుంది, అలాగ మనుషుల భవిష్యత్తు కూడా అలా దిగజారిపోతూ ఉంది. అలా చూస్తుంది కింద చూస్తూ ఉంటే ఉగ్రత అయితే చాలా బరువు, నా మీద బరువుగా ఉన్నవి, నా ఇంకా భయంకరంగా ఉంచే నా నిలవలకు నీవు నాకు దూరంగా ఉంచి ఉన్నావు. ఇటువంటి భయంకర కింద పరిస్థితులన్నీ చూస్తే ఎక్కడో కూడా ఒక మేలుకరమైన ఏది కనబడదు. ఏమని చేసిన యొక్క అంశాలని చదువుతూ ఉంటుంటే మేలుకరమైనది ఏది కనబడదు. ఒక్క మేలుకరమైన వచనం ఏదైనా కనబడిందంటే 1:1, నా రక్షణకత్వకు దేవా, నాకు రక్షణకత్వం దేవుడు. దేవుడు రక్షణ, ఆయన మాత్రమే తిరుపులోంచి రాక ఇంకీ దేవంలోకి దాటించాలంటే దేవుడిచ్చే రక్షణ మనం కోరుకోవాలి. ఎప్పుడు కూడా రక్షణ నిర్లక్ష్యం చేయకూడదు ఎప్పుడు కూడా. అలాగే నేను చూస్తూ ఉంటే సుమయోను కూడా ఒక రక్షణ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడండి. యొక్క యెరూషలేము దేవాలయంలో దేవుని రక్షణ కొరకు కనిపెట్టుకుంటూ ఉన్నాడు. లోకాసువార్త 2:32 వచ్చిన చూస్తుంటే సుమయోను చక్కగా యేసుక్రీస్తు చేతుల్లో తీసుకొని ఒక మాట అంటాడు. చిన్నపిల్లవాడు నేను యేసుక్రీస్తు వారిని చేతుల్లో ఒత్తుకొని ఒక చిన్న వచనం చక్కగా చెప్తూ ఉంటాడు, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. నీవు సకల ప్రజలే అంటే అందరు ప్రజలేటండి, అందరికీ రక్షణ ఇవ్వడానికి దేవుడు సిద్ధపరిచిన నీ రక్షణ, దేవుడు సిద్ధం చేసిన రక్షణ అనేది. అంటే రెడీగానే ఉంది రక్షణ. ఎవరైతే విశ్వాసం ఉంటారు, యేసుక్రీస్తు వారిని విశ్వాసం ఉంటారు, మనం చేయవలసిన ఏమీ చేయాల్సిన పని లేదు. మనం ఏదో ఇవ్వాలి, ఎంతో మన ఆస్తులు ఆసివ్వాలి, మనం ఎంతో సమర్పణ కలిగి జీవించాలి, ఇవేమీ అడగట్లేదు దేవుడు. దేవుడు అడుగుతున్నది ఏంటంటే విశ్వాసాన్ని మాత్రమే కోరుకున్న దేవుడు ఆయన. విశ్వాస విషయంలో ఏమాత్రం దేవుడు రాజీపడండి. ఆయన శిష్యులు కూడా చాలాసార్లు ఆయన సమర్థించుకుంటూ సరి చేసుకుంటూ వచ్చారు, కానీ విశ్వాస విషయంలో శిష్యులను ఏమాత్రం కూడా ఆయన రాజీ పడలేదు. ఆయన 2 సార్లు గద్దిస్తారు, విశ్వాసం లేని మూర్ఖతనం వల్ల నేను ఎంతకాలం మీతో కూడా ఉందను. ఎంతకాలం విశ్వాసం లేని మూర్ఖతనం వల్ల యేసుక్రీస్తు వారు కూడా విశ్వాసం లేనటువంటి వారిని గద్దిస్తూ ఉన్నారు. మనకు కావాల్సింది ఏంటంటే ఈ రక్షణ మనం పొందుకోవాలంటే మొట్టమొదటి మనం చేయాల్సింది యేసుక్రీస్తు వారు విశ్వాసం ఉంచడం. ఆ రక్షణ, నీవు రక్షణ పొందావు అంటాకి సాదృశ్యము నీ మనసు నీ హృదయం యేసుక్రీస్తు వారి మీద ఉందా లోకం మీద ఉందా అని పరిశీలన చేసుకుంటే, నీవు రక్షణ పొందిన వాడిగా ఉంటావా రక్షణ లేకుండా ఉంటావా. నేను కూడా బాప్టిజం పొందిన కొత్తలో ఈ యొక్క యేసుక్రీస్తు వారి గురించి ప్రాముఖ్యం తెలుసుకోకుండా రక్షణ తీసుకున్నాను. యేసుక్రీస్తు వారిని తెలుసుకోకుండా జారిపోయాను. చాలా వరకు చాలామంది అసహించుకున్నారు, చర్చికెళ్తున్నాడు ఈ జీవితం మారలేదని చెప్పేసి. ఒకళ్ళు ఫోన్ చేశా, ఏంటి ఇప్పుడు బా ఈ పరిస్థితి వచ్చింది నాకు అని చెప్పి. ఏంటంటే ఈ పరిస్థితి వచ్చిందంటే నీ దేహము దేవుని ఆలయం అనేది నువ్వు ఎరగవా అన్నది. ఏ దేవుడికి అన్నా యేసుక్రీస్తు అనే దేవుడికి ఆలయం అనేది నువ్వు ఎరగవా. అంటే ఈ భారతదేశంలో చూస్తే అనేక దేవాలయాలు కనబడుతుంటాయి. ఆ దేవాలయాలు ఎందుకు కట్టారు అంటే అక్కడ లోపల ఉన్న విగ్రహాలని ప్రసిద్ధి చేయడానికి ఆ దేవాలయాలు కట్టారండి అక్కడ. మరి మన దేవాలయం యేసుక్రీస్తు దేవాలయం, యేసుక్రీస్తు మన హృదయంలో ఉన్నారు. అటు యేసుక్రీస్తు మనం ప్రసిద్ధి చేస్తున్నావా, యేసుక్రీస్తుని ఆరాధన చేస్తున్నావా, యేసుక్రీస్తుని లోకాన్ని ప్రకటిస్తున్నావా? ఏదో నామకార్థంగా జీవిస్తుంటే అది రక్షణ వచ్చినట్ట. ఎప్పుడైతే ఆ మాటలు నేను విన్న తర్వాత యేసుక్రీస్తు వారి మీద దృష్టి ఉంచాను, ఆయన చెప్పిన బోధలు, ఆయన చెప్పిన జీవితం, ఆయన జీవించిన జీవితం, ఆయన నడిచిన విధానం, యేసుక్రీస్తు వారి మీద లక్ష్యం ఉంచిన తర్వాత పాపక్రియలు మారి ఆగిపోయినాయి. నా జీవితంలో చెడుతనం తొలగిపోయింది, సమస్తం చెడుతనం తొలగిపోతూ వస్తుంది.
అంటే రక్షణ మనం పొందిన తర్వాత పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ప్రాముఖ్యం మన లక్ష్యము దేని మీద ఉంచాలంటే ఆ రక్షణ ఇచ్చినటువంటి యేసుక్రీస్తు వారి మీద మన రక్షణ ఎప్పుడు కూడా మన లక్ష్యం అనేది ఉంచాలి. మన లక్ష్యం ఎప్పుడు కూడా యేసుక్రీస్తే కావాలి. అంటే గల్తీ రాసిన పత్రికలో కూడా విశ్వాసాన్ని వేరుగా ధర్మశాస్త్రం గైకుంటుంటే అక్కడ పౌలు గద్దిస్తుంటాడు, అవీకలైన గల్తీలారా ఇంత త్వరగా మీరు ఎలా దారి తప్పిపోయారు అని చెప్పేసి, క్రీస్తు స్వరూపం మీలో ఏర్పడే వరకు నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. అంటే యేసుక్రీస్తు వారి స్వరూపం అనేది మనం సంతరించుకుంటూ ఉంటే మనం పొందిన రక్షణ అనేది నిత్యము నిలుస్తూ ఉంటుంది. ఒకవేళ యేసుక్రీస్తు వారిని విశ్వాసం ఉంచకుండా మన రక్షణ నిర్లక్ష్యం చేస్తూ ఉంటే మనం ఎలాగ మనం తప్పించుకుంటాం దేవుని ఉగ్రత నుంచి? ఒక సూచనలు మనకు కనబడుతున్నాయి, ఈ రక్షణ మనం ఎలాగ కోల్పోకుండా. చివరికి ఒక మాట చూస్తూ ఉంటే యోహాను సువార్త 3:17 మన చక్కని మాట ఉండేది, 3:16 వచనం చూస్తుంటే, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకమును తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. అంటే యేసుక్రీస్తు వారిని ఎందుకు దేవుడు మనకి ఇచ్చాడంటే మనం రక్షణ పొందడానికి, మన పాపాల నిమిత్తం మన అతిక్రమాల నిమిత్తం మనకి విమోచన కలగడానికి దేవుడు తన ప్రియకుమారుని ఏకైక కుమారుణ్ణి ఒక రక్షణ పొందుడికే కానీ తీర్పు తీర్చడానికి ఆయన ఈ లోకంలోని పంపలేదు. ఇప్పటికైనా యేసుక్రీస్తు వారిని విశ్వాసం ఉంచుదాం. ఆయన ఎందు ఆయన మన చేసిన సిలువ మనము ఆయన పునరుద్ధానమని విశ్వాసం ఉంచుదాం. అపోస్తుల కార్యాలు 4:12 కూడా ఇక అపోస్తులైన పేతురుగా చెప్తూ ఉంటారు, మరి ఎవరి వలన రక్షణ కలగదు, ఈ నామం వలనే మనం రక్షణ పొందవలం కానీ ఆకాశము కింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. మరి ఏ నామమున మనము రక్షణ పొందలేము. యేసుక్రీస్తు వారి నామం తప్ప మరి ఏ నామం కూడా మనకు రక్షణకి అవకాశం లేదు. ఇంకో సెకండరీ అనేది లేనే లేదు. అక్కడ నీ క్రియలు కావచ్చు, నీతి క్రియలు కావచ్చు, నువ్వు మంచిగా చేసిన మంచి ధర్మ దాన ధర్మాలు కావచ్చు, ఎంతోమంది చేస్తున్నావు, ఈరోజు చూస్తుంటే ఎన్నో మంచి కార్యాలు చేస్తున్నాను, ఎన్నో ధర్మాలు చేస్తున్నాను, ఇంకా నాకంతా మంచిగా జరుగుతుంది అంటాకి అవకాశం లేనే లేదు. యేసుక్రీస్తుని మనం ధరించుకున్నప్పుడే, యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచినప్పుడే కీర్తనగా చక్కగా సర్విస్తున్న మాట, నాకు రక్షణకత్వమైన దేవుడు ఆయన, మనకి రక్షణకత్వమైన దేవుడు అండి. ఆనాడు ఐగుప్తు దేశంలోంచి ఇస్రాయల్ తప్పించిన దేవుడు, ఈనాడు ఎవరైతే పాప బంధకాల్లోంచి అండి చీకటి బంధకాల్లోంచి వీడబోతున్న వారందరికి కూడా దేవుడు రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడండి. ఆయన సిద్ధపడే క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగినటువంటి దేవుడు. ఈ రక్షణ దేవుడు ఇచ్చాడు కాబట్టి ఉదయకాలం రక్షకుడైన యేసుక్రీస్తు వారిని మనం కొంతసేపు మోకరించి స్తుతిస్తూ ఆరాధన చేసుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక. యేసుక్రీస్తు ప్రభువా, నా రక్షణకర్త అయిన దేవా, యేసయ్య నీవే నా పరిహారివి, నా పాపానికి పరిహారం చేసిన పరలోకానికి మార్గాన్ని సిద్ధపరిచిన వాడా, నీకు వందనాలు స్తోత్రాలంటే అందరూ ప్రభు నామను స్తుతిద్దాం. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమలా ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమలా ప్రియ ప్రభువే నా పరిహారి. కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామాన్ని స్తుతిద్దాం. మన దేవుడు ఉంటే మనకు చాలు. కీర్తన మనకు ఆయన రక్షణకర్త, ఆపత్కాల మందు నమ్ముకున్న దగిన సహాయకుడు, ఆయన నమ్ముకున్న దగిన సహాయకుడు, ఆయన వంటి వారెవరు లేరు, సాటి అయిన వారెవరు కీర్తనకారు. లోకంలో నీవుండగా నాకేది అక్కర్లేదు, ఉంటే చాలు మనకు. యేసయ్యా నీవుంటే చాలు, ఆయన నామాన్ని స్తుతిద్దాం. ప్రభువా నీ మాట చాలు, అయ్యా నీ యొక్క కనుచూపు చాలు, అయ్యా నీవుంటే మాకు చాలు యేసు అంటూ ప్రభు నామాకు చాలు. యేసయ్యాంటే నేను ఉంటా యేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా.
ఉంటే నేను ఉంటా యేసయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటా యేసయ్యా కూడా మార్చగల సమర్థుడు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటా యేసయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటా యేసయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా మనందరం కూడా మన ప్రభు వైపు చూద్దాం. మన యొక్క హస్తాలు ప్రభు వైపు చూపుతూ నీవు మా కొరకు చేసిన మేలు కొరకు వందనాలు, నీ కృప కొరకు వందనాలు. ఆరాధనకు యోగ్యుడైన ప్రభు నామాన్ని స్తుతిద్దాం. మన జీవితంలో ఎన్నో మేలు చేస్తున్న దేవుడు, మనకి సర్వమును సమస్తమును ఆయన సమకూర్చిన ప్రభువును స్తుతిద్దాం. సర్వ సృష్టిని చేసిన సర్వ సృష్టికర్తను స్తుతిద్దాం. మనల్ని సృజించిన ఆ సృష్టికర్తను స్తుతిద్దాం. మనకి ఎన్నో మేలు చేసి ఉన్నాడు, పాపము నుండి విడిపించి ఉన్నాడు, శాపము నుండి విడిపించి ఉన్నాడు. ఆ ప్రభువుని స్తుతిద్దాం. మన రక్షణ కర్త అయిన ఆ దేవుని నామాన్ని, ఆరాధనకు యోగ్యుడైన ఆ ప్రభు నామాన్ని స్తుతిద్దాం. నిత్యము స్తుతించెదను నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను ఆరాధనకు చెదను నీ వేలు
కనికరములు నీ ప్రేమ త్యాగము కొరకు మరొకసారి వందనాలు కృతజ్ఞతలు ప్రభువా మీ మేలుల కొరకు మీ దీవెనల కొరకు వందనాలు ప్రభువా అయ్యా యోగ్యులము కాదు అయినను కూడా నీ కృప ద్వారా మమ్మలను ప్రభువా తండ్రి అయ్యా హెచ్చించి ఉన్నావు అయ్యా మీరు అనుగ్రహించిన కృప కొరకు వందనాలు మీరు అనుగ్రహించిన రక్షణ కొరకు వందనాలు అయ్యా ఆరాధనకు యోగ్యుడా సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసుక్రీస్తు నామములో మీకు ఆరోపించుకుంటున్న మా ప్రియపరులకు తండ్రి ఆమేన్. థాంక్యూ బ్రదర్స్. దయచేసుకుంటుంది సమయంలో ఇవదే కాలం ప్రభు యొక్క శరీర రక్త మాంసాలు పాలు భావిస్తున్నట్లుగా దేవుని వాక్యం నుంచి హెచ్చరికలు చేయడానికి ఏర్పాటు చేయబడిన దైవ సేవకులు పాస్టర్ ప్రకాష్ దేవుని వాక్యం నుంచి హెచ్చరికలు చేసిన తర్వాత ఈ ప్రభు యొక్క బలంలోకి పాలు పంపులు కలిగి ఉందా. ప్రభు యేసుక్రీస్తు నామన అందరికీ వందనాలండి. దేవుని యొక్క బలలో మనం పాలు పొందే ముందు మూడు ముఖ్యమైన విషయాలను మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని యొక్క లేఖనాలు తెలియజేస్తున్న రీతిలో బలలో పాలు పొందులు పొందే ముందు మనము అలవాటుగా మనం ఎప్పుడూ కూడా చదువుకునే యొక్క కొరింథీయులకు రాసిన పత్రికలో మూడు విషయాలు ఏమున్నాయంటే, మొట్టమొదటిగా దేవుడు చేసిన యొక్క త్యాగాన్ని మనం గుర్తించటం. యేసుక్రీస్తు ప్రభువారు ఏ త్యాగాన్ని చేసి ఉన్నారో ఆ త్యాగాన్ని మనం గుర్తుపెట్టుకుని మన యొక్క జీవితాలను పరిశీలన చేసుకోవాలి. రెండవదిగా మొట్టమొదటిగా ఆయన త్యాగాన్ని మనం గుర్తు చేసుకుని ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, రెండవదిగా మనము ఆయన్ని బలలో పాలు పొందులు పొందే ముందు మనము మనలో మనం పరిశీలన చేసుకోవాలంటే మన హృదయంలో ఏ విధమైన కూడా అపవిత్రత కలిగి ఏ విధమైన మనము లోపాలు కలిగి మనం ఉండకుండా మనము పరిశీలన చేసుకోవాలి. మూడవదిగా ఈ యొక్క బలలో పాలు పొందులు పొందిన తర్వాత దేవుని యొక్క మరణ పునరుత్థానములు ప్రచురం చేయాలి. మనము ఈ యొక్క మూడు విషయాలు ఈ బలలో పాలు పొందులు పొందే మనమందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటిగా మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం, రెండవదిగా మనల్ని పరిశీలించుకోవటం, మూడవదిగా మన యొక్క దేవుని యొక్క సువార్త మనం ప్రకటించటం, రెండో యొక్క విషయాన్ని మనము రెండు విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మనల్ని మనం పరిశీలన చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మొట్టమొదటిగా యోహాను రాసిన మొదటి పత్రిక 3:20 ఒక మాట ఉంది, దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ విషయములలో మనయందు దోషారోపణ చేయనో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకుందుము. మన హృదయము ఏ విషయాల్లో మనల్ని దోషారోపణ చేస్తుంది ఒకసారి మనం పరిశీలించుకోవాలి. ఆత్మీయతలో మనం ఎక్కడైనా తగ్గి ఉన్నామా? ఏ విషయాలు మనల్ని దోషారోపణ చేస్తుంది? మనము సత్యం చెప్పుట విషయంలో ఎక్కడైనా మన మనసు మనల్ని అస్తమానం మనల్ని తెలియ నువ్వు చెప్పింది అబద్ధమని మన మనసు తెలియచేస్తున్నప్పుడు మనం వెంటనే స్పందిస్తున్నామా? ఏదైనా ఒకటి చేయకూడని పని నువ్వు చేయకూడదు అని ఎప్పుడైతే నీ హృదయం చెప్తా ఉన్నప్పుడు ఆ విషయాల్లో నువ్వు మనము ముందుకు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు
దోషారోపణ చేస్తున్నప్పుడు మనము ఇదిగోని వేలా చేయకూడదని చెప్తా ఉన్నప్పుడు అది దానికి వెళ్తున్నామేమో మనం ఒకసారి మనం పరీక్షించుకోవాలి. మన యొక్క గృహాల్లో ఉంటున్న మనము మన యొక్క కుటుంబంలో కానీ ఇతర వ్యక్తిగత జీవితాల్లో కానీ ఎవరినన్నా కానీ బాధ పెట్టినప్పుడు కానీ ఎవరి ఎడలన్నా కానీ అభ్యంతరకరంగా మనం ప్రవర్తించినప్పుడు కానీ మన హృదయము దోషారోపణ చేసినప్పుడు వెంటనే మళ్ళీ మనము సమ్మతపరుచుకోవాలి దేవుని ముందు. దేవుని యొక్క లేఖనాలు చాలా స్పష్టంగా తెలియజేస్తుంది, ఎవరో మనకు వచ్చి చెప్పడం కాదు, మన హృదయమే మనకు తెలియజేస్తూ ఉంటుంది. ఏమని తెలియజేస్తూ ఉంటుందంటే, నువ్వు చేసింది తప్పు, నువ్వు పరిధిలు దాటావు, నువ్వు అబద్ధం ఆడావు, ఇదిగో ఈ విషయంలో నువ్వు తప్పుపోయి ఉన్నావు అని చెప్పి మన యొక్క హృదయం మనల్ని దోషారోపణ చేస్తుంది. రెండవదిగా ఈ విషయంలో మనము సరిచేసుకోవాలి. రెండవదిగా కీర్తనలో ఇంకొక మాట ఉంది, కీర్తనలో 19వ అధ్యాయంలో దేవుని యొక్క లేఖనాలు తెలియచేస్తూ ఉన్నాయి. 7వ వచనంలో యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది అంటుంది. దేవుని యొక్క ధర్మశాస్త్రము యథార్థమైనది అంటే దాంట్లో ఎటువంటి లోపం లేనిది. 11వ వచనంలో ఒక మాట ఏమనుందంటే, వాటి వలన నీ సేవకుడు ఏం పొందుతాడంటండి, హెచ్చరిక పొందుతాడు, వాటిని గైకొనట వలన గొప్ప లాభము కలుగు. రెండవదిగా మనలను హెచ్చరించేది దేవుని యొక్క వాక్యం. మొట్టమొదటిగా మనము ఏ తప్పు చేసినా కూడా మనలను హెచ్చరించేది మన హృదయం అయితే, రెండవదిగా దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యము మన చేసిన లోపాలన్నిటినీ కూడా ఎత్తి చూపుతుంది. యాకోబు పత్రిక వాక్యాన్ని దేవుని యొక్క అర్థంతో పోల్చి ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తాము, దేవుని యొక్క వాక్యము ఖడ్గము లాంటిది అంటండి, మన యొక్క హృదయములను హృదయంలో ఉన్న ఆలోచనలను తలంపులన్నిటినీ కూడా అది పరిశోధిస్తూ ఉంటుంది. అందుకే దేవుని యొక్క లేఖనాలు చదువుతున్నప్పుడు ఏ తప్పిదమైనా మనకు వెంటనే మనలను హెచ్చరించిన ఎడల, ఆజ్ఞ మనల్ని వెంటనే కూడా ఇదిగో నువ్వు తప్పిదము చేసి ఉన్నావని చెప్పిన ఎడల మన వెంటనే మనల మనము దేవుని యొక్క సన్నిధానంలో మనము సమ్మతిపరుచుకోవాలి. మూడవదిగా ఒక మాట కీర్తనాకారుడు 90 కీర్తనలో కూడా ఒక మాట తెలియచేస్తూ ఉంటాడు. ఈ యొక్క కీర్తనలో కూడా ఒక మాట మనం చూసుకుందాం. 90 కీర్తనలో ఒక మాట ఉందండి. కీర్తనాకారుడైన మోషే 90 కీర్తనలో ఒక మాట అంటున్నాడు. 10వ వచనంలో చూసినట్లయితే, మా 8వ వచనంలో ఉంది, మా దోషములు నీవు నీ ఎదుట ఉంచుకుని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. దేవుని యొక్క సన్నిధానంలో మనమున్నప్పుడు దేవుడే మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉంటాడు ఏం చేశావనేది. నిజంగా అప్పుడు వెంటనే కూడా మనం స్పందించవలసింది ఏంటంటే, ప్రభువా నేను చేసింది తప్పు అని చెప్పి మనం స్పందించాలి. హెచ్చరిక 3 విషయాల్లో మన వస్తుంది. 1గా మన హృదయం మనల్ని దోషారోపణ చేస్తున్నప్పుడు మనం వెంటనే ఒప్పుకోవలసిన వారంగా ఉన్నాము, హృదయాలు సమ్మతిపరుచుకోవాలి. దేవుని యొక్క లేఖనాలు ఎప్పుడైతే మనకి తెలియచేస్తుందో మనం తప్పు చేశామని మనం వెంటనే మనం సరిచేసుకోవాలి. 3వదిగా కీర్తనాకారుడైన మోషే అంటున్నాడు, దేవుని యొక్క ఆయన ముఖకాంతిలో మన రహస్య పాపాలు అంటుంది. ఎవరికి తెలియవని అనుకుంటున్న మన పాపాలు, ఎవరు నన్ను చూడలేదు, నేను చేసినవి ఎవరికీ తెలియవు, నన్ను ఎవరూ కూడా పట్టుకోలేరు అనుకుంటున్న పాపాలన్నీ కూడా దేవుని యొక్క ముఖకాంతిలో రహస్య పాపాలన్నీ కూడా బయటపడతాయి. అందుగురించి దేవుని యొక్క లేఖనాలు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఇవన్నీ కూడా దేవునికి కోపం తెప్పించేవి, దేవుడు అసహించుకునేవి, దేవుడు వీటన్నిటినీ కూడా చాలా బాధలుండే విషయాలు. అందుకనే దేవునికి సంబంధించిన విషయాల్లో మనం పాలు పొందే ముందు దేవుడికి బాధపడిచేవి, దేవునికి కోపం తెప్పించేవి, దేవుడు అసహించుకునేవి మనం చేయకూడదు. లేఖన ఆధారంగా యెషయా గ్రంథంలో 1వ అధ్యాయంలో ఈ మాట మనకు తెలియచేస్తూ ఉన్నాడు యెషయా భక్తుడు. చూడండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయము 14వ వచనంలో ఏమంటే ఏముందంటే, నీ నైవేద్యము నాకు వ్యర్థము, అది నాకేం చేస్తుందంటండి, అసహ్యం పుట్టిస్తుంది. 14వ వచనంలో అంటున్నాడు ఆయన, నాకు హేయము, అవి నాకు బాధకరములు, సహింపలేక విసికి ఉన్నాను అంటున్నాడు దేవుడు. మన యొక్క పాపములు దేవుడికి ఎలా ఉంటాయంటే అది దేవుడు అసహించుకునేవిగా ఉంటాయి. దేవుడు హేయకరములుగా దాన్ని భావిస్తాడు, దేవుని యొక్క హృదయాన్ని నొప్పించేవిగా ఉంటాయి. అందుకే దేవునికి సంబంధించిన బలలో
పాలు పొందులు పొందే ముందు మనలో మనం ఏం చేసుకోవాలంటే మన హృదయము ఎక్కడ మనల్ని దోషారోపణ చేస్తుందో వెంటనే ప్రభు సన్నిధిలోకి వచ్చి ప్రభువా నన్ను క్షమించని చెప్పి దేవుని అడగాలి. మనము మనకు తెలిసిన పాట ఉన్న పాటన వచ్చుచున్న నీ పాద సన్నిధికి ఓ రక్షక అని మనం పాడుతూ ఉంటాం. ఆ పాట రాసినప్పుడు భక్తుడు ఎలా వచ్చాడు తెలుసా? తన హృదయంలో ఉన్నాక బాధ వేదన అంతటిని కూడా పాపం ఎప్పుడైతే తను గద్దిస్తుందో ఆ గద్దించినప్పుడు ఆ పాట రాసి ఉన్నాడు. ఆ పాట ఉన్న పాటన వచ్చుచున్న నీ పాద సన్నిధికి ఓ రక్షక. మనం కూడా మన యొక్క ప్రభువు ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు, మన పాపములను క్షమించేవాడు, సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయ దేవుడు కనుక ఆయనకు సంబంధించిన బలలో మనం పాలు పొందేటప్పుడు ఆయన సంబంధికులుగా ఆయన బిడ్డలుగా ఉన్న మనమందరం కూడా మనం ఏం చేయాలంటే పాపములను ఒప్పుకోవాలి. ఒప్పుకొని మనల్ని మనము దేవుని సన్నిధిలో దేవుని యొక్క బలలో పాలు పొందులు పొందవలసిందిగా ప్రభు పేట మేమందరినీ కూడా మనవి చేసుకుంటున్నా. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో ఉన్న మనం మన యొక్క హృదయాలను ఒకసారి పరీక్షించుకుందాం. దేవుని యొక్క లేఖనాలు మనకు చెప్పిన మాటలు ఒకసారి మళ్ళీ మనం పరీక్షించుకుందాం. దేవుని సన్నిధిలో మన యొక్క రహస్య పాపములు ఏదైతే ఉన్నను అవన్నీ కూడా ప్రభు సన్నిధిలో ఒప్పుకుందాం. ప్రభువా, ఈ యొక్క సమయం ముందు మీ పాద సన్నిధానంకి వస్తున్నా. నా నోటి ద్వారా, నా తలంపు ద్వారా, నా ఆలోచన ద్వారా, నా క్రియ ద్వారా, నా నడవడిక ద్వారా నేను చేసిన తప్పుదముడు దయవుంచి క్షమించండి. నీ బలలో పాలు పొందులు పొందే యోగ్యత అర్హత ప్రభువ తండ్రి అయ్యా, నీ కృప ద్వారా మాకు అనుగ్రహించి మరి మరొకసారి మీకు అప్పగించుకుంటూ క్రీస్తు నామన ప్రార్థించున్నామా ప్రియపరులకు తండ్రి, ఆమేన్. చక్కని ఆరాధన భాగంలో నడిపించిన బ్రదర్ నెల్సన్ అలాగే వాక్యపిల్లలు హెచ్చరికలు చేసినటువంటి పాస్టర్ ప్రకాష్కి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఒకటి, మనస్సాక్షి నేరారోపణ చేస్తుంది. రెండవది, దేవుని వాక్యం మన రహస్య పాపాలని మనల్ని బయట పెడుతుంది. మూడవదిగా, పరిశుద్ధాత్మ దేవుడు మన పాపాల నుంచి మనల్ని ఒప్పింపజేస్తున్నప్పుడు మనము క్షమాపణ పొందుకున్న వారంగా మరి పరిహారం పరిశుద్ధపరచబడిన వారుగా ప్రభు కొరకు జీవించినట్లుగా మనల్ని అప్పగించుకోవాలని యువదయకాలం మనం హెచ్చరిక చేయబడ్డాము. దేవుని స్తోత్రాలు. ఈ సమయంలో యువదయకాలము దేవుని వాక్యాన్ని అందించడానికి ఏర్పాటు చేయబడిన దైవ సేవకులు పాస్టర్ పవన్ కుమార్ గారు, వారు హగ్గ ఇన్స్టిట్యూట్లో టీచింగ్ ఫ్యాకల్టీ రిసోర్స్ పర్సన్ ఉన్నారు. రెండవదిగా, వారికి ఒంగోలులో సంఘ పరిచయం ఉన్నది. మూడవదిగా, మన ఇవాన్యుల్ ప్రేయర్ ఫెలోషిప్లో వారు పాలిభాగస్తులుగా మరి కుటుంబ సభ్యులుగా స్వచ్ఛందంగా సేవలు అందిస్తున్నారు. అందరి బట్టి ప్రభును స్తుతిస్తూ దేవుని వాక్యాన్ని చూస్తున్న ప్రేమతో ఆహ్వానిస్తూ సమయాన్ని వారికి అప్పగిస్తున్నాం. పాస్టర్ పవన్ కుమార్ గారు. క్రీస్తునందు ప్రేమైన సంఘమా, ఈ యొక్క ఉదయారాధనలో దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి, నన్ను నిలవబెట్టుకున్నటువంటి విధానాన్ని బట్టి దేవునికి మొట్టమొదటగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తుంటున్నాను. అలాగే నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి సంఘ కాపరి, ఈపీఎఫ్ సంఘ కాపరి అబ్రహం సుధాకర్ గారు, అలాగే సంఘ నాయకులు, సంఘస్థులందరికీ కూడా నిండైన కృతజ్ఞతలు నేను తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ యొక్క ఉదయారాధనలో మన ధ్యాన వాక్యాన్ని నేను మీ కొరకు చదివి వినిపిస్తాను. కీర్తనల గ్రంథము 19వ కీర్తన 14వ వచనాన్ని ఈ సమయంలో నేను చదువుతాను. కీర్తనల గ్రంథము 19వ కీర్తన 14వ వచనం. యెహోవా నా ఆశ్రయదుర్గమ, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారము లగునుగాక. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిడిలో దీవించి మనల్ని బలపరచునుగాక. ఒక్క నిమిషం తలలు వంచి మనం ప్రార్థనలో సమయాన్ని గడుపుదాం. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వోన్నతుడా, సర్వసృష్టికర్త, నీ నామానికి స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, ఘనత, మహిమ, ప్రభావం ఆపాదిస్తుంటున్నాము నాయన. ఉదయారాధనలో తండ్రి ప్రభా, అయా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను బట్టి నాయన తండ్రి ప్రభా, మరి ఈ యొక్క కూడిక ద్వారా తండ్రి ప్రభా మరి నాయన మాట్లాడడానికి మీరు ఇచ్చినటువంటి కృప కొరకు స్తోత్రాలు తెలియజేస్తుంటున్నాం. మేము ధ్యానం చేస్తున్నటువంటి మాటలన్నీ కూడా, మాటలన్నిటి ద్వారా నాయన మేము తండ్రి ప్రభా హెచ్చరించబడి నాయన తండ్రి ప్రభా నీ వైపు నీ తట్టు మేము తిరుగుచు విశ్వాసములో మరి నాయన మరొక మెట్టు తండ్రి ప్రభా
ఎక్కడానికి నీ సహాయం దయచేయమని బ్రతిమలాడుకొంచు మా నోటి మాటలు మా యొక్క హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారములుగా చేసుకొనమని యేసు నామను అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. క్రీస్తునందు ప్రేమైన సంగమా, ప్రస్తుతం ఉన్నటువంటి మన యొక్క పరిస్థితులు ఒకసారి మనం ఆలోచిస్తే, ప్రపంచమంతటా కరోనా కరాళ నృత్యాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఈ యొక్క నృత్యానికి ప్రపంచమంతా కూడా విలవిలలాడిపోతుంది, గజగజలాడిపోతుంది. మరి అలాగే మరి భయాందోళనలో మరి సాగుతున్నటువంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. ఒక్కసారి మనము స్టాటిస్టిక్స్ కనుక మనం చూడగలిగితే, ప్రపంచంలో ఇప్పటివరకు దాదాపు 263,000 మంది చనిపోయినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే ఈ యొక్క వ్యాధి సోకినటువంటి వారు 38,00,000 గా ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. మన భారతదేశంలోని కనుక మనం వస్తే దాదాపు 1800 మరణాలని మనం చూస్తున్నాం. అలాగే 53,000 మంది వ్యాధి సోకిన వారిని మనం మరి గమనిస్తూ ఉంటున్నాం. ఇందులో రికవరీ అయిన వారి యొక్క సంఖ్య ఏంటంటే 1/3, ఎఫెక్టెడ్లో 1/3 రికవరీ మరి సంఖ్యగా మనం చూడవచ్చు. మార్చి మాసంలో జనతా కర్ఫ్యూ నుంచి మొదలుకొని ఈరోజుకి దాదాపు 50 దినాలు మనము లాక్డౌన్లో ఉన్నటువంటి పరిస్థితిలో మనం ఉంటున్నాం. మొదటి లాక్డౌన్ అయిపోయింది, రెండవ లాక్డౌన్ అయిపోయింది, మూడవ లాక్డౌన్లో మనం ఉన్నాం. ఈ రకంగా మరి మూడవ లాక్డౌన్లో దేశంలో కొన్ని చోట్ల మినహాయింపులు మరి పొందుకొని హాయిని పొందుకుంటున్నటువంటి వారు, మినహాయింపులో హాయిని పొందుతున్న వారు కొంతమంది అయితే, మిగతా వారందరూ కూడా మరి భయాందోళనలో ఉన్నట్టుగా మనం ఇక్కడ గమనిస్తుంటున్నాం. వ్యాక్సిన్ ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. సో అది ఇంకా ఏ కొలిక్కు కూడా రాలేదు అన్నటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. మనందరం కూడా మరి ఈ విషయమై మరి ప్రార్థిస్తుంటుండగా దేవుడు తన యొక్క కృపను మరి శాస్త్రజ్ఞుల ద్వారా ఇచ్చి త్వరగా అది అందుబాటులోనికి రావడానికి దేవుడు కృప సహాయం దయచేయనుగాక. బైబిల్ గ్రంథంలో ఈ COVID-19 అనేటువంటి పదాన్ని మనం తీసుకుంటున్నప్పుడు, 19 అనేటువంటి పదాన్ని మనం ఆలోచిస్తూ ఉంటున్నప్పుడు, 19 అనేటువంటి పదము బైబిల్లో ఏమి సూచిస్తుంది అనేటువంటి విషయాన్ని కనుక మనం ఒకసారి ఆలోచిస్తే, 19 అనేటువంటి సంఖ్య బైబిల్లో విశ్వాసానికి సూచనగా ఉంది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. మన యొక్క ఆత్మీయ ఎదుగుదలకు ఉన్నతికి ఈ యొక్క సంఖ్య సూచనగా ఉంది అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. అంటే ఇప్పుడు మనకు క్రొత్త మార్గము తెరవబడుతూ ఉంది, మన పాత మార్గాలన్నింటినీ కూడా మూసివేయాల్సినటువంటి పరిస్థితి మనకు ఉంది అనేటువంటి విషయాన్ని మనం గ్రహింపులోనికి తెచ్చుకోవాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి అన్నాడు ఈ మాటలు అన్నాడు. ఏమన్నాడంటే, ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ ద పర్ఫెక్షన్ అండ్ పర్ఫెక్ట్ ఆర్డర్ ఇన్ దిస్ వరల్డ్ అనేటువంటి మాట. అంటే ఈ ప్రపంచంలో ఈ సంఖ్య సంపూర్ణతకు సరి అయిన క్రమమునకు సూచనగా ఉంది అనేటువంటి మాటను ఒక భక్తుడు వెలిబుచ్చాడు. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకానికి తెస్తాను. బైబిల్లో ఈ యొక్క సంఖ్య విశ్వాసానికి సూచనగా ఉందని నేను ప్రస్తావించాను. ఎందుకు దీన్ని మరి ఆ విశ్వాసానికి దాన్ని సూచనగా పెట్టారన్నటువంటి విషయాన్ని కనుక మనం చూడగలిగితే, హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో 11వ అధ్యాయాన్ని కనుక మనం ఆలోచిస్తే, విశ్వాస వీరుల పట్టికను మనం గమనిస్తే అందులో 19 మంది విశ్వాస వీరుల యొక్క మరి ఆ యొక్క విశ్వాసాన్ని బట్టి వారు ఏం చేశారు అనేటువంటి విషయాలన్నింటినీ కూడా దేవుడు పరిశుద్ధ గ్రంథములో మరి బయలుపరిచాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. దానిని బట్టి విశ్వాస వీరుల పట్టికను బట్టి బైబిల్లో ఈ యొక్క సంఖ్య
మరి విశ్వాసానికి సూచనగా ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. ఈరోజు మరి 19వ కీర్తనను ఎందుకు నేను మరి ఎన్నుకున్నాను అని అంటే ఆలోచిస్తూ 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 ఉంటుండగా ఈ 19 ఒక సంఖ్య మరి ఇదొక గొప్ప మార్పుకు నాంది అనేటువంటి విషయాన్ని నేను గ్రహించగలిగాను. దేవుని యొక్క వాక్యం దీనిని బట్టి దేవుని యొక్క వాక్యం ఏమైనా మనకు తెలియజేస్తుందా అనేటువంటి విషయాలని పరిశీలి చేసినప్పుడు అనేకమైనటువంటి విషయాలని నేను గ్రహించగలిగాను. కొన్నిటిని మీతో ఈ దినాన నేను పంచుకోవడానికి ఇష్టపడుతుంటున్నాను. మొట్టమొదటిగా మనం చూస్తే మరి ఈ 19 అనేటువంటి సంఖ్య బైబిల్లో అనేక సందర్భాల్లో మనకు కనపడుతుంది. అన్నీ నేను ప్రస్తావించను, కానీ కేవలం ఈ యొక్క కీర్తనల గ్రంథంలో అత్యధికమైనటువంటి కీర్తనలు రాసినటువంటి దావీదు గారి జీవితంలో ఈ యొక్క 19 అనేటువంటి సంఖ్య ఎలాగునా ప్రాముఖ్యతను సంతరించుకుందో నేను మీకు క్లుప్తంగా నేను తెలియజేస్తూ నేను వాక్య ధ్యానంలోనికి నేను వెళ్తాను. దావీదు గారి జీవితంలో లేదా ఆయన యొక్క విషయంలో ఈ యొక్క సంఖ్య ఎలాగూ ప్రాముఖ్యతను సంతరించుకుంది అంటే ఆయనకు 8 భార్యలు రాయబడినటువంటి మాట ఏంటంటే 18+ చిల్డ్రన్ అని రాయబడింది. ఎంతమందో తెలియదు, కానీ 19 పేర్లు మాత్రం బైబిల్ గ్రంథంలో విశదపరిచినట్టుగా మనం చూస్తుంటున్నాం. అలాగే ఆయన మరి 73 కీర్తనలు రాసినటువంటి ఈ యొక్క దావీదు గారు, ఆయన రాసినటువంటి ఈ యొక్క కీర్తనల గ్రంథానికి మనం అనుకున్నటువంటి పేరు ఏంటంటే దావీదు కీర్తనలు అంటాం. సో బైబిల్ గ్రంథంలో దావీదు యొక్క కీర్తనల గ్రంథము 19వ స్థానాన్ని సంతరించుకుంది అన్నటువంటి 19వ గ్రంథంగా ఉంది అన్నటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. అలాగే ఈ యొక్క 19వ కీర్తనను దావీదు గారు రాసినటువంటి సమయం ఎలాంటిదంటే ఆయన సౌలు చేత తరమబడుచు అరణ్యంలో గుహల్లోనూ ఆయన జీవిస్తుంటున్నటువంటి సమయంలో, పారిపోయి దాక్కొని ఉన్నటువంటి సమయంలో, ఒక రాత్రికాల సమయం ముందు ఆయన పడుకొని ఆకాశం వైపు తేరి చూస్తూ ఆయన రచించినటువంటి కీర్తనగా మరి దీన్ని మనము అభివర్ణించవచ్చు, ఈ 19వ కీర్తన. అలాగే చివరిగా ఈ 19వ కీర్తన గ్రంథం అంతటికీ అన్ని కీర్తనలకి మరి మూల పదమైనటువంటి ఆరాధన అనేటువంటి పదాన్ని, ఆరాధన మూల వాక్యము లేదా మూల పదము ఆరాధన అనేటువంటిది ఈ యొక్క 19వ కీర్తనలోనే ఉంది. 19వ కీర్తన 14వ వచనం. ఈ రకంగా మరి దావీదు గారి జీవితంలో 19 అనేటువంటి సంఖ్య ప్రాముఖ్యతను సంతరించుకుంది అని నేను మీకు తెలియజేస్తుంటున్నాను. దావీదు గారి గురించి కొన్ని మాటలు క్లుప్తంగా నేను మీకు తెలియజేస్తాను. దావీదు గారు ఒక సాధారణ మానవునిగా జీవించినటువంటి వాడు. పలు రకాలైనటువంటి గుణములతో ఆయన మరి కొన్ని కళలు కలిగినటువంటి వాడు. అందుకే ఆయనకున్నటువంటి పేరేంటంటే పలు రకాలైన గుణములతో కూడిన ఒక అపూర్వ కళ అని ఆయనకు పేరు. ఈయన అలాగుంటున్నటువంటి సమయంలో మరి ఏమేం కళలు అతనిలో ఉన్నాయి అనేటువంటి విషయాన్ని కనుక మనం చూడగలిగితే, మొట్టమొదటిగా ఆయన కవి, రెండవదిగా దుష్టులను పడద్రోసిన వాడుగా మనకు కనపడుతున్నాడు, తర్వాత ఇస్రాయిలీలకు రాజుగా కనపడుతున్నాడు, అన్నిటికంటే ప్రాముఖ్యంగా క్రీస్తు యొక్క పితరునిగా మనకు కనపడుతూ ఉన్నాడు. పాత నిబంధన గ్రంథం అంతట్లో మనం చూడగలిగితే ఒక మాదిరికరమైనటువంటి మానవునిగా కూడా మరి ఈయనను మనము చూడవచ్చు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. మరో కోణంలో కూడా దావీదు గారిని మనం చూడగలిగితే ఆయన వంచకునిగా కనపడుతున్నాడు, అబద్ధికునిగా కనపడుతున్నాడు, అలాగే హీన ప్రవర్తన కలగవానిగా కూడా మరి ఆయన కనపడుతూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. ఇలాంటి అంశాలు దావీదు జీవితంలో ఉన్నప్పుడు దావీదు దేవునికి ఎలాగూ ఆయన నచ్చాడు. దేవుడు మరి దావీదును గురించినటువంటి ఒక సాక్ష్యము, ఈయన నా హృదయాను సారుడు. ఎలాగ ఈ మాట అనగలిగాడు, ఇలాంటి మరి కొన్ని అవలక్షణాలు కూడా ఉన్నాయి కదా, ఎలాగ అనగలిగాడు అని అంటే అతనిలో ఉన్నటువంటి పాజిటివ్ మరి ఆ యొక్క
దానంతటిని కూడా దేవుడు మరి తీసుకున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఏంటవైనటువంటి విషయాలు కూడా నేను క్లుప్తంగా నేను మీకు తెలియజేస్తాను. దావీదు ఎల్లప్పుడూ దేవుని వైపు చూచువాడుగా ఉన్నాడు. దావీదు దేవుడు దీర్ఘశాంతుడు యథార్థపరుడని గట్టిగా నమ్మినటువంటి వాడుగా ఉన్నాడు. ఎప్పుడు కూడా మిక్కిలి సంతోషంతో వ్యవహరించినటువంటి వాడుగా ఉన్నాడు. ఒకనొక సమయంలో ఆయన పాపం చేసిన తిరిగి హృదయపూర్వకంగా పశ్చాత్తాపడ్డాడు. పదే పదే మళ్ళీ ఆ పాపాన్ని ఆయన చేయలేదు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. అలాగే దేవుడిచ్చినటువంటి శిక్ష లేదా శిక్షణను సనగకుండా ఆయన మరి అంగీకరించాడు. ఆలోచింపక దేవుణ్ణి ఆయన వెంబడించాడు, ఆయన్ని గణపరిచాడు, ఆయన్ని ప్రేమించాడు అనేటువంటి సత్యాన్ని ఆ విషయాలన్నింటినీ కూడా మనం గమనించాలి. సో వీటన్నిటిని బట్టి క్వాలిటీస్ అన్నిటిని బట్టి దావీదు గారికి దేవుడు ఆ యొక్క మరి ఆటి మాటలతో సాక్ష్యాన్ని ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. నా హృదయానుసారుడు దావీదు అనేటువంటి మాటను. సో ఆయన్ని వెంబడించటము, ఆయన్ని ఘనపరచటము, ఆయన్ని ప్రేమించటము అంటే ఏమిటో యేసుక్రీస్తుల వారు ప్రభుల వారు చక్కగా మరి ఆయన శిలువ మరణము నుండి మూడవ దినమున పునరుద్ధానుడై శిష్యులతో మూడవసారి ప్రత్యక్షమైనప్పుడు ఆయన పలుకుతున్నటువంటి మాటను ఒక్కసారి మనం చూద్దాం. యోహాను సువార్త 21:15 నుంచి చూడగలిగితే అక్కడ ఆ మాటల్ని మనం చూడగలిగితే, వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతును చూసి, యోహాను కుమారుడవైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడగగా, అవును ప్రభువా నేను నిన్ను ప్రేమించుచున్నాను అనేను. ఈ రకంగా మూడుసార్లు ప్రభుల వారు పేతురును అడుగుతారు. మూడుసార్లు కూడా పేతురు అలాంటి సమాధానం చెప్తాడు, మూడోసారి వ్యసనపడిను అనేటువంటి మాటను అక్కడ రాస్తుంటున్నాడు. ఆ యొక్క మాటలన్నీ అయిన తర్వాత పేతురు గారి యొక్క భవిష్యత్తును ప్రభుల వారు చెప్పిన తర్వాత ప్రభుల వారు అంటున్నటువంటి మాట ఏంటంటే, నన్ను వెంబడించుము అనేటువంటి మాటను ఆయన అక్కడ అంటున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. కనుక 19వ వచనంలో అంటున్నాడు, ఇట్లు చెప్పి నన్ను వెంబడించమని అతనితో అనెను. యేసు ప్రభుల వారు వెంబడించమన్నాడు. వెంబడించుట అంత సులువు కాదు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చాలాసార్లు మనము ఆయనను వెంబడిస్తున్నామంటాం, ఆయన్ని ప్రేమిస్తున్నామంటాం, ఆయన్ని గణపరుస్తున్నామంటాం, కానీ 100% దానిని మనము చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నామన్న సంగతిని మనం గుర్తెరగాలి. దావీదు గారి జీవితంలో మనం చూడగలిగితే దావీదు గారు దేవునిని ప్రేమించినవాడుగా మనకు కనపడుతున్నాడు, అంటే వెంబడించినవాడుగా కనపడుతున్నాడు. ఆయన దేవుని దగ్గర చాలా విషయాలు ఆయన నేర్చుకున్నాడు. అంతేకాదు తన తరం వారికి ఆయన సేవ చేసి గతించిపోయినట్టుగా బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. దాదాపు 40.5 సంవత్సరాలు రాజుగా ఆయన, ఇస్రాయేల్ రాజుగా ఆయన ఏలి మరి ప్రజలందరినీ కూడా దేవుని తట్టు తిప్పినటువంటి ఒక గొప్ప రాజుగా మరి చరిత్రలో నిలిచిపోయాడు అనేటువంటి విషయాన్ని నేను ఇక్కడ జ్ఞాపకం చేస్తుంటున్నాను. ఇక్కడ ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను, నిత్యము నేర్చుకునేటువంటి వారు సేవకులు అనబడతారు. మేము నేర్చుకున్నాములే అనేటువంటి వారు నాయకులుగా మిగిలిపోతారు. కనుక దావీదు గారు తన బ్రతికినంత కాలము దేవుని దగ్గర నుంచి ఆయన నేర్చుకుంటూనే ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. నేర్చుకుంటూ ఆయన ఎలాగ జీవించాడో నేను మీకు తెలియజేస్తాను. ఆయనలో అనుదినము ఆయన వృద్ధి చెందుతూ ఆత్మీయంగా పరిణతి చెందినవాడుగా దావీదును మనం చూస్తాం. దేవునితో చక్కని సహవాసం గలవానిగా మనం చూస్తాం. దేవునికి ప్రార్థించే అనుభవం గలవానిగా మనం చూస్తాం. 119వ కీర్తనలో 164వ వచనంలో రాయబడినటువంటి మాట, దినమునకు 7 మార్లు ఆయన ప్రార్థించాను అనేటువంటి మాట. అలాగే దేవునికిని ప్రజలకును చక్కని సేవను ఆయన చేసిన వానిగా మనం చూస్తాం.
దైవ భయంతో ఆయన ప్రజలను నడిపించిన వాడిగా మనం చూస్తాం. కనుక ప్రియమైన సంగమ, ఈ మాటలన్నింటినీ మనం గమనిస్తుంటున్నప్పుడు దావీదు గారిని గురించి మనం ఆలోచిస్తుంటున్నప్పుడు ఇలాంటి క్వాలిటీస్ మనలో ఎంత మట్టుకు ఉన్నాయి అనేటువంటిది మనము ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఈయన ఎంతటి మరి యథార్థ హృదయుడు అంటే, సౌలు గారు ఇతన్ని తరుముతూ ఉంటున్నప్పుడు అరణ్యంలోనికి పారిపోయినప్పుడు ఆయన ఒంటరిగా లేడు. ఎలాగున్నాడంటే ఆయన యొక్క యథార్థమైనటువంటి బాధ్యతా భావం బట్టి, తర్వాత అతని యొక్క యథార్థతను బట్టి అతన్ని వెంబడి 400 మంది యోధులు అతన్ని వెంబడించినట్టుగా మనం చూస్తుంటున్నాం బైబిల్ గ్రంథంలో. కనుక ప్రియమైన సంఘమా, ఇన్ని క్వాలిటీస్ దావీదులో మనం చూస్తూ ఉంటున్నాం. అందుకే 19వ కీర్తనను మనం ఒకసారి ఆలోచిస్తుంటున్నప్పుడు, ఈ 19వ కీర్తనలో దావీదు భక్తుడు, నిత్యము దేవునితో సహవాసం చేసేటువంటి వాడు, అనుకూల పరిస్థితుల్లోనూ అననుకూల పరిస్థితుల్లోనూ దేవుని వైపు చూస్తున్నటువంటి దావీదు గారు మరి ఏమంటున్నాడో ఒకసారి మనం చూద్దాం. ఆయన దేవునితో ఆనాడు అరణ్యంలో ఆయన ఉండి ఆకాశం వైపు చూస్తూ ఆయన అంటున్నాడట, నేను ఊహించాను ఈ మాటలు నేను ఊహిస్తూ ఉంటున్నాను. ఏమని ఆయన అని ఉంటాడు అంటే, ప్రభువా నాతో మాట్లాడు నాయన అని అనుంటాడు. ప్రభువు కూడా చక్కగా ఏమని అనుంటాడో తెలుసా, నేను చెప్తున్న మాటలు విను నాయన అని అనుంటాడు. సే సంథింగ్ అంటే ఆయన అంటున్నటువంటి మాట, స్పీక్ టు మీ ఓ లార్డ్. దేవుడు కూడా అంటున్నాడు, లిజన్ టు మీ, నా మాటలు విను అని ఈ కీర్తన అంతా కూడా అతని చేత రాయించినట్టుగా మనం ఇక్కడ గమనించగలం. ఆయన్ని ఆరాధించటం అంటే మరి ప్రేమించటమే అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూసాం. సో యేసు ప్రభుల వారు అన్నారు ఒక మాట, ఈ మాట నేను జ్ఞాపకం చేస్తుంటున్నాను. యోహాను సువార్త 15:12 ఈ మాట అంటున్నాడు. 15:12 అంటున్నాడు ఈ మాట. ఏమంటున్నాడంటే, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరొకరినొకడు ప్రేమింపవలనని నా ఆజ్ఞ అనేటువంటి మాటను ఆయన జ్ఞాపకం చేస్తుంటున్నాడు. అలాగే మరొక భాగాన్ని మనం చూస్తే 13వ అధ్యాయం యోహాను సువార్త 34వ వచనంలో అంటున్నాడు, మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమించవలెను అనేటువంటి మాట. యేసుక్రీస్తు ప్రేమించినట్టుగా మనము ప్రేమించవలెను అనేటువంటి మాటను ఆయన జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ప్రత్యేకంగా ఈ యొక్క సందర్భంలో నేను ఈ మాటను నేను జ్ఞాపకం చేయాలి. COVID-19 సందర్భంలో మన సంఘంగా అలాగే వ్యక్తిగతంగా సమాజంగా ఎందరో మరి నిరాశ్రయులైనటువంటి వారికి, తర్వాత ఇరుకులో ఉన్నటువంటి వారికి సహాయాన్ని మరి అందించినటువంటి విధానం, మనం ఇళ్లలోనే ఉండి లాక్డౌన్లో ఉండి మనము మరి దేవుని ప్రేమించిన వారంగా మరి వారిని యేసుక్రీస్తు ఎలాగైతే ప్రేమించాడో అలాగే ప్రేమించమన్నట్టుగా మనము ఇతరులను జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు మనకు కృప చూపాడు అన్నటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. కనుక ఈ యొక్క 19వ కీర్తన ద్వారా నేను 3 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిగా 3 విషయాలు ఏంటంటే, దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరచుకుంటూ ఉంటున్నాడు. 1:6 ఆయన ప్రకృతి ద్వారా తన్ను తాను ప్రత్యక్షపరచుకుంటూ ఉంటున్నాడు. 2వదిగా చూస్తే, దేవుని యొక్క వాక్యం ద్వారా ఆయన తన్ను తాను ప్రత్యక్షపరచుకుంటూ ఉంటున్నాడు. 3వ భాగంగా మనం చూస్తే అక్కడ మన యొక్క క్యారెక్టర్ ఏంటో దావీదు గారి ద్వారా మనకు తెలియజేస్తుంటున్నాడు.
ఒక్కొక్కటి మనం క్లుప్తంగా మరి ధ్యానం చేద్దాం. ఆయన అంటున్నటువంటి మాటలు ఈ యొక్క 19వ కీర్తన కనుక మనము జాగ్రత్తగా చదవగలిగితే, దీన్ని కనుక మనం జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే మనకు దేవుని యొక్క భయము మనకు కలుగుతుంది. ఎందుకు ఈ మాటను నేను అంటున్నానంటే, మొదట 6 వచనాల్లో సృష్టి దేవుని గురించి మరి దేవుని మహిమపరుస్తూ ఉంది. ఆయన స్వరూపంలో ఉన్నటువంటి మనము ఈనాడు ఆయన్ని మహిమపరచలేని స్థితిలో ఉంటున్నాం, కానీ సృష్టి ఆయన్ని మహిమపరుస్తూ ఉంది. దేవుని భయము దీనంతటిని చూస్తుంటున్నప్పుడు దేవుని భయం మనలో మరి కలగక మానదు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. సో దేవుని భయం అంటే ఏంటి అనేటువంటి విషయాన్ని కనుక మనం చూస్తే, మనుషులను బట్టి కాదు, మనుషులు ఏదో చూస్తారని మనము భయంతో భక్తితో ఉండటం కాదు, కానీ నన్ను దేవుడు చూస్తున్నాడు అనేటువంటి ఒకే ఒక్క ఆలోచనతో మనము జీవితంలో ముందుకు సాగడం. ఏ పరిస్థితి అయినా నన్ను దేవుడు చూస్తున్నాడు అనేటువంటి భయంతో మనము ముందుకు సాగటమే దేవుని భయం అంటాం. ఈ మాటల్ని మనము వివరిస్తుంటున్నప్పుడు బిల్లీ గ్రహం గారు ఒక చక్కని మాట అన్నారు. అంటే బిబ్లికల్గా మనం ఈ యొక్క దేవుని భయాన్ని ఎలాగూ మనం ఆ ఏ పదంతో మనం పోలుస్తామంటే యథార్థతతో పోలుస్తాం. అందుకే బిల్లీ గ్రహం గారు ఒక మాట అన్నారు, నేను ఇంటిలో ఉన్నాను, ఇంటికి 1000 కిలోమీటర్ల దూరంలో నేనున్నాను, నేను ఒకేలా ఉంటాను, నా మాట ఒకేలా ఉంటుంది, నా ప్రవర్తన కూడా ఒకేలాగా ఉంటుంది అనేటువంటి మాటను ఆయన మరి చెప్పాడు. కనుక ఈ మాటను మనం చూస్తుంటున్నప్పుడు దేవుని యొక్క భయము మనకు అవసరము అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. దేవుని యొక్క భయం లేకుండా ఈ లోకంలో మనము జీవించటము మరి అసాధ్యము, దేవుని ఎరిగినటువంటి బిడ్డలంగా. అందుకే ఒక భక్తుడు చక్కగా ఈ యొక్క మాటలను ఆయన రాస్తూ ఉంటున్నాడు, పాటలో పాట రూపంలో ఆయన రాశాడు. మరి నేను ఆ పాటను ఒక్క వచనాన్ని నేను మీ కొరకు పాడి వినిపిస్తాను. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో పులిపాక జగన్నాథం గారు ఈ మాటను ఆయన అంటూ రాస్తూ ఆయన ఒక వచనంలో ఈ రకంగా అంటున్నాడు. ఏమంటున్నాడంటే, చూచూచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచూచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచూచున్నాము నీ వైపు, నీ భయము మా ఎడలను నిలుపుము నీదు, ప్రభవమున రంగను నిలుపుము నీదు, నీ భయము మా ఎడలను నీ భయము చేమేము వైభవమొందుచు, నీ భయము చేమేము వైభవమొందుచు, ఏ భయము లేకుండా ఈ భువిని గొన్నాలు, చూచూచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచూచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచూచున్నాము నీ వైపు. ఇక్కడ భక్తుడు చక్కగా రాస్తుంటున్నాడు. ఏమని రాస్తున్నాడంటే, నీ భయము చే మేము వైభవం అందుచు. దేవుని యొక్క భయము మనల్ని ఏం చేస్తుందంటే ఈ లోకములో వైభవములోనికి తీసుకువెళ్తుంది. ఆ వైభవాన్ని మేము పొందుకొనుచు నీ బిడ్డలంగా ఏ భయం లేకుండా ఈ భూమిలో కొన్నాళ్ళు మమ్మల్ని బ్రతికించు ప్రభువా అని ఆయన అర్థంతో ఆ పాటను రాస్తుంటున్నాడు. కనుక నేను ఈ వైపు మేము చూస్తూ ఉంటున్నాం. దావీదు దేవుని వైపు చూస్తూ ఉన్నాడు. దేవుని యొక్క భయంతో, దేవుని యొక్క భయాన్ని ఆయన కలిగిన వాడుగా అన్ని సమయాల్లో దావీదు మరి దేవుణ్ణి చూస్తూ ఉన్నట్టుగా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి వచనాన్ని 19వ కీర్తన మొదటి వచనాన్ని కనుక మనం ఆలోచిస్తే, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది,
వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. ఈ రకంగా 6వ వచనం వరకు కూడా ప్రకృతి దేవుని ఎలాగూ మహిమపరుస్తుందో, ఆకాశములు ఎలాగూ మరి దేవుని మహిమను వివరిస్తున్నవో అనేటువంటి మాటను మనం గమనించాలి. ఒక భక్తుడు ఇలాగన్నాడు, గ్లోరియస్ ఆర్ట్ స్పీక్స్ ఆఫ్ దట్ గ్లోరియస్ ఆర్టిస్ట్ అనేటువంటి మాట. కనుక ఆకాశములు ఆయన యొక్క మహిమను వివరిస్తూ ఉంటుండగా స్వతహాగా ఆ సృష్టికర్త ఎంత మహిమ గలవాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో సృష్టిని చూస్తూ ఉంటున్నప్పుడు మనము దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటున్నామా? ఆయన సార్వభౌముడు, ఏది ఎక్కడ ఎప్పుడు ఎలా కదలాలో అన్నీ కూడా ఆయన నిర్దేశించి ఉంచినటువంటి దేవుడు. ఆది నుంచి ఆయన సృష్టి ఆరంభము నుండి ఈనాటి వరకు ఏది కూడా తను నియమించినటువంటి క్రమాన్ని తప్పిపోలేదు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. తప్పిపోతే అంతా వినాశనమే. కనుక మనము ఈ విషయాన్ని మనం గ్రహించవలసినటువంటి వారం అంటున్నాం. పౌలు గారు చక్కని ఒక మాట అంటున్నాడు, రోమీలకు రాసినటువంటి మొదటి పత్రిక, రోమీలకు రాసినటువంటి పత్రిక 1:20-21 కనుక మనం చూడగలిగితే అక్కడ చక్కని మాటలు అక్కడ రాస్తూ ఉంటున్నారు. నేను చదువుతాను ఆ మాటలు. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు, దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపడుచున్నది అంటూ 21వ వచనంలో ఆయన అంటున్నాడు, మరియు వారు దేవునిని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపనూ లేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి అనేటువంటి మాటను ఇక్కడ పౌలు భక్తుడు రాస్తూ ఉంటున్నాడు. సో ఈ సృష్టాన్ని మనం చూస్తుంటున్నప్పుడు ఆయన మరి ఆయన యొక్క దేవత్వము, ఆయన యొక్క నిత్యశక్తి మనము గ్రహించలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన మరి ఆయన ఎలాంటి వాడో మనకు తేటపరచబడుతూ ఉంటున్నప్పుడు ఆయనను అయినప్పటికీ ఆయనను మనం స్తుతించలేకుండా ఉన్నాం. వారు దేవుణ్ణి ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు అనేటువంటి మాట, మహిమపరచలేనటువంటి పరిస్థితిలో మానవజాతి ఈనాడు అధికంగా ఉన్నారు అనేటువంటి సత్యాన్ని మనం ఇక్కడ గ్రహించాలి. ఆయన యొక్క అదృశ్య లక్షణాలు, ఆయన కనపడడు కానీ ఈ కనపడే సృష్టి అంతా కూడా ఆయన్ని వివరిస్తూ ఉన్నది. అలాగే ఈనాడు ఈ సృష్టాన్ని చూస్తుంటున్నప్పుడు మనకు భయం కలగట్లేదు, కానీ ఈనాడు COVID-19 అది అదృశ్యంగా ఉంది, అది కంటికి కనపడదు, దేనికి అందదు, దాని యొక్క లక్షణాలు దాని యొక్క ప్రభావాన్ని చూపిస్తున్నప్పుడు మాత్రము మానవుడు గజగజలాడిపోతున్నాడు, మరి భయపడుతూ ఉన్నాడు. కనపడని ఒక కణానికి భయపడుతున్నాడు, కానీ కనపడే సృష్టికి, సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్తకు మనము భయపడలేనటువంటి పరిస్థితిలో ఈనాడు మానవుడు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. దావీదు ఈ మాటల్ని చక్కగా రాస్తుంటున్నాడు, ఆకాశములు ఆయన యొక్క మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుస్తూ ఉంది. ప్రతి వస్తువు, సృష్టిలో సృష్టించబడినటువంటి ప్రతి వస్తువు మరి ఆలోచించటం వలన ఈ విషయాలన్నీ కూడా మనకు తేటపడుతూ ఉన్నాయి. ప్రియమైన సంఘమా, మనం ఈ విషయాన్ని మనం ఆలోచించాలి. ఆయన అదృశ్య లక్షణాలను బట్టి, ఈ సృష్టిని బట్టి మనము దేవుని యొక్క భయాన్ని మనము కలిగి దేవుణ్ణి మనము నిత్యము స్తుతించ బద్దులమైంటున్నాం. రెండవదిగా చూస్తే 7వ వచనం నుంచినటువంటి భాగాన్ని కనుక మనం చూడగలిగితే అక్కడ ఆయన యొక్క వాక్యం ద్వారా ఆయన తను తాను ప్రత్యక్ష పరుచుకుంటూ ఉంటున్నాడు. ఆయన వాక్యం ఎలాంటిది అనేటువంటి విషయం అంతా కూడా అక్కడ తెలియచేస్తుంటున్నాడు. ఆ వాక్యము మనల్ని ఏం చేస్తుంది అనేటువంటి విషయాల్ని కూడా అక్కడ దావీదు గారి ద్వారా మరి ప్రస్తావిస్తుంటున్నాడు. మొదటిగా మనం చూడగలిగితే 7వ వచనము, యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది,
అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. ప్రాణమును తెప్పరిల్ల చేయును. దేవుని యొక్క వాక్యము మన ప్రాణాన్ని తెప్పరిల్ల చేస్తుంది. ఎలాగు అంటే మనము గత స్థితిలో నుంచి ఒక మార్పు కలిగినటువంటి స్థితిలోనికి మనల్ని దేవుని యొక్క వాక్యము నడిపిస్తుంది. అనగా సంపూర్ణమైన మార్పును మనల్ని తీసుకొని రావడానికి దేవుని యొక్క వాక్యము మరి ఉపయోగపడుతుంది అన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. యాక్చువల్గా మన యొక్క స్థితి పాపపు స్థితి, చచ్చిన స్థితి. ఈ విషయం మనకు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో మనం చూడవచ్చు. అలాంటి స్థితిలో ఉన్నటువంటి మనము, ఆత్మీయంగా మనం చచ్చినటువంటి వారమై ఉన్నాము. అలాంటి స్థితిలో ఉన్నటువంటి మనల్ని దేవుని యొక్క వాక్యము మన హృదయంలోనికి రాగానే, దేవుని యొక్క వాక్యము మన హృదయంలోనికి రాగానే మనలో నూతన జీవము పుట్టింది. అంటే పుట్టుక అక్కడ సంతరించుకుంది. పుట్టుక అంటే ఒక క్రొత్త జీవితము అనేటువంటి విషయాన్ని, అంటే జీవం ప్రారంభమైంది మనలో. చచ్చినటువంటి స్థితిలో ఉన్నటువంటి మనలో ఏం ప్రారంభమైంది అంటే దేవుని యొక్క వాక్యం మన హృదయంలోనికి రాగానే జీవం ప్రారంభమైంది. మన ప్రాణాన్ని తప్పరిల్ల చేయటం అంటే అదే. సంపూర్ణ మార్పులోనికి దేవుని యొక్క వాక్యము మనల్ని నడిపిస్తూ ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అలాగే రోమీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 17వ వచనాన్ని కనుక మనం చూడగలిగితే అక్కడ రాస్తున్నటువంటి మాటను నేను మీకు చదువుతాను. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గురించిన మాటల వలన కలుగును అనేటువంటి మాట. ఇలాగూ విశ్వాసము కలుగుతూ ఉంటున్నప్పుడు ఆ విశ్వాసం ద్వారా మనకు ఏం జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని మనం ఒకసారి ఆలోచిస్తే, విశ్వాసం ద్వారా మనము బలపడతాము, విశ్వాసం ద్వారా మనము దేవునికి దగ్గర అవుతాము అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తుంటున్నాను. ఒక ఉదాహరణ మీ ముందు నేను పెడతాను. గొంగళ్ళు పురుగును ఒక్కసారి మనం చూస్తే, గొంగళ్ళు పురుగు సీతాకోక చిలుకగా మార్పు చెంది, అంతకుముందు అది పసరును తినేది ఇప్పుడు పుష్పములోని మకరందాన్ని తాగుతోంది, ఇంతకుముందు పంట నష్టం చేసేది ఇప్పుడు పంటకు మేలుకరంగా ఉంది, ముందు ఆకారము అసహ్యంగా ఉండేది ఇప్పుడేమో అందంగా తయారైంది. ఇదే సంపూర్ణ మార్పు కలగడం అంటే. కనుక ఈ యొక్క దేవుని యొక్క వాక్యము మనల్ని సంపూర్ణ మార్పులోనికి మనల్ని తీసుకొని వస్తుంది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ మరి గ్రహింపబద్దులమంటున్నాం. రెండవదిగా చూస్తే అదే లైన్లో అంటున్నాడు, యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. దేవుని యొక్క వాక్యము మనకు జ్ఞానము పుట్టిస్తుంది, జ్ఞానము కలుగజేస్తుంది. ఎలాగు అనంటే దేవుని యొక్క వాక్యము మనము పాపపు స్థితిలో ఉన్నటువంటి మనల్ని, శాపగ్రస్తులమైనటువంటి మనల్ని ఆయన వాక్యము మనల్ని మరి వాటన్నిటిలో నుంచి విడుదల కలుగజేసి మనకు ఆ యొక్క స్వేచ్ఛనిచ్చింది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. సో ఎప్పుడైతే దేవుని యొక్క జ్ఞానాన్ని మనం సంతరించుకున్నామో అప్పుడు మనము మరి బుద్ధిహీనతలోంచి మనము బుద్ధి కలిగిన వారంగా మార్పు చెందినటువంటి విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. గలతీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో ఈ మాటలు మనం చూడవచ్చు. గలతీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం నుంచి కనుక మనం చూడగలిగితే, 3:12 నుంచి, నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును అంటూ ఆయన క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి బ్రాణు మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క పాపపు స్థితి, మన యొక్క మరి శాపగ్రస్తమైనటువంటి స్థితిలో మనం ఉంటున్నప్పుడు ఆయన మన పాపమును మన యొక్క శాపమును తానే వహించి భరించి మరి సిలువ మ్రానుపై దానిని మరి
ఆయన దానిని భరించి మనకు విమోచనను ఇచ్చాడన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. కనుక ఆయన వాక్యం ద్వారా మనకు సంపూర్ణ జ్ఞానాన్ని ఆయన ప్రసాదించాడు అన్నటువంటి విషయాన్ని మనం చూడాలి. అందుకే దావీదు భక్తుడు చక్కగా ఈ మాటను అంటాడు. 23వ కీర్తన మొదటి వచనంలో అంటాడు, యెహోవా నాకు కాపరి, నా కాపరి నాకు లేమి కలగదు. ఆయన ఉండగా నాకేమి కలగదు, ఆయన ఉండగా నాకేమీ అక్కరలేదు అన్నటువంటి భావం అది. కొలసీలకు రాసినటువంటి పత్రికలో కూడా ఒక చక్కని మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కొలసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనము, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట ఉంది. అక్కడ ఏమంటున్నాడంటే, బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన ఎందే గుప్తములై ఉన్నవి. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన ఎందే గుప్తములై ఉన్నాయి, కనుక ఆయన్ని మనం కలిగి ఉంటే చాలు సమస్తమును మనలో ఉంటాయి అనేటువంటి విషయాన్ని ఈ యొక్క జ్ఞానం మనకు తెలియచేస్తుంది, ఈ యొక్క వాక్యం మనకు తెలియచేస్తుంది. 3వదిగా చూస్తే 8వ వచనంలో, యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును అనేటువంటి మాట. దేవుని యొక్క వాక్యము సంపూర్ణ సంతోషాన్ని మనకు కలగచేస్తుంది అనేటువంటి విషయాన్ని మనం చూడగలుగుతూ ఉంటున్నాం. దేవుని యొక్క వాక్యము సంపూర్ణ సంతోషం ఎలా కలగచేస్తుందంటే, కింద 10వ వచనంలో ఆయన అంటున్నాడు, అవి బంగారు కంటెను విస్తారమైన మేలిమి, బంగారు కంటెను కూరదగినవి, తేనె కంటెను జుంటి తేనెర ధారల కంటెను మధురమైనది. దేవుని యొక్క వాక్యము మధురమైంది అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. ఎప్పుడు మధురం అవుతుంది, ఎప్పుడు ఈ వాక్యము మన హృదయాన్ని సంతోషపరుస్తుంది, మనల్ని సంపూర్ణ సంతోషంలోనికి ఎప్పుడు నడిపిస్తుంది అంటే, లూకా సువార్తలో ఈ మాటను మనం చూస్తాం. లూకా సువార్త 11వ అధ్యాయము, లూకా సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో ఈ మాటను మనం చూడగలుగుతాం. ఆయన, అవును కానీ దేవుని వాక్యము విని దానిని గైకొని వారు మరి ధన్యులని చెప్పాను. సంతోషం ఎప్పుడు కలుగుతుంది మనలో, దేవుని వాక్యాన్ని అంగీకరించినప్పుడు. అంగీకరించడమే కాదు కానీ దానిని గైకొనినప్పుడు మనకు మన హృదయము సంపూర్ణ సంతోషము మరి మన హృదయంలో కలుగుతుంది అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. ఒకవేళ గైకొనకపోతే మనం ఇంకా కష్టపడవలసి ఉంటుంది. ఒకవేళ గైకుంటే మనము హాయిగా మరి విశ్వాసములో ఎదిగేటువంటి పరిస్థితి మనకుంటుంది అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. కనుక మనల్ని పరిశుద్ధాత్మ దేవుడు ప్రక్కనే ఉండి మనల్ని నడిపిస్తాడు, ఆయన మనతో నడుస్తూ ఆయన మనతో ప్రయాణం చేస్తాడు అన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. కనుక దేవుడు సెలవిస్తున్నటువంటి మాట దేవుని యొక్క గ్రంథంలో, మీలో ఉన్నటువంటి ఆత్మను అర్పకుడి, తెసలోనికలకు రాసినటువంటి మొదటి పత్రికలో ఈ మాట అంటాడు 5వ అధ్యాయం 19వ వచనంలో. కనుక మనము మరి దేవుని వాక్య విషయంలో మరి మనం సంపూర్ణ సంతోషాన్ని అనుభవిస్తూ ఆయన్ని మహిమపరుస్తూ మనము ముందుకు సాగవలసినటువంటి వారమై ఉంటున్నాము అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. చివరిగా మరొక మాటని జ్ఞాపకం చేస్తాను. ఆయన యొక్క వాక్యము మనకు వివేకాన్ని ఇస్తుంది అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైంది, అది కన్నులకు వెలిగిచ్చును, కన్నులకు వెలిగిచ్చును. లోకస్తులకును లోబడే వారికి ఉన్నటువంటి తేడాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. లోకస్తులు నా జీవితం నా ఇష్టం అంటారు, కానీ లోబడేటువంటి వారు ఏమంటారంటే, ఏది పాపమో అది వారు గ్రహించి వారు మరి క్లారిటీగా ఉంటారు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. ఎందుకంటే మనం నమ్ముచున్నటువంటి దేవుడు, మనం ఆశ్రయిస్తున్నటువంటి దేవుడు ఆయన మరి క్లారిటీగా ఉన్నటువంటి దేవుడు అనేటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తుంటున్నాను. కనుక మరి ఆయన నమ్మినటువంటి మనము, ఆయన వెంబడించేటువంటి వారమైనటువంటి మనల్ని మనం కూడా అలాగే ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. కనుక దేవుని వాక్యము మరి మనకు అట్టి వివేకాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ దావీదు భక్తుడు ఈ యొక్క కీర్తనలో ఆయన రాస్తూ ఉంటున్నాడు. కనుక ప్రియమైన సంఘమా,
ఈ మాటలు మనం అన్నీ కూడా మరి ఆలోచిస్తుంటున్నప్పుడు ఆయన సృష్టి ద్వారా తను తాను ప్రత్యక్షపరచుకుంటూ ఉంటున్నాడు, రెండవదిగా ఆయన యొక్క వాక్యం ద్వారా ఆయన ప్రత్యక్షపరచుకుంటున్నాడు, మూడవదిగా చివరిగా ఆయన మన యొక్క స్థితిని దావీదు గారి ద్వారా తెలియచేస్తూ ఉంటున్నాడు. 11-14 కనుక మనం చూడగలిగితే అక్కడ రాయబడుచున్నటువంటి మాటల్ని చూస్తాం. వాటి వలన నీ సేవకుడు హెచ్చరికనందును వాటిని గైకొంట వలన గొప్ప లాభము కలుగును. తర్వాత అంటున్నాడు, తన పొరపాటులు కనుగొన గల వాడెవడు? నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము అని దావీదు అక్కడ దేవుని వేడుకుంటున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. ఇక్కడ మానవుని యొక్క మరి వ్యక్తిత్వాన్ని ఆయన బయలుపరుస్తూ ఉంటున్నాడు దావీదు గారి ద్వారా. దావీదు గారు అంటున్నాడు 8వ కీర్తనలో ఈ మాటలు ఆయన రాస్తూ ఉంటున్నాడు. 8వ కీర్తన 1:4 కనుక మనం చదవగలిగితే ఆయన అంటున్నటువంటి మాటలు, యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి ఎందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. శత్రువులను పగతీర్చుకుని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటిపిల్లల యొక్కయు స్థుతుల మూలమున నీ ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. నీ చేతి పని అయిన నీ ఆకాశములను, నీవు కలగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుషుని జ్ఞాపకం చేసుకుంటకు వాడు ఏ పాటివాడు? నేనే పాటివాణ్ణి ప్రభువా అని దావీదు ఇక్కడ సెలవిస్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. నీవు నరపుత్రుని దర్శించుటకు వాడే పాటివాడు, దేవుని కంటే వాణిని కొంచెం తక్కువ వాణిగా చేసి ఉన్నావు. మహిమా ప్రభావములతో వానికి కిరీటం ధరింపచేసి ఉన్నావు, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు అనేటువంటి మాటలు. ప్రేమైన సంగమ, ఈ మాటల్ని మనం చూస్తుంటున్నప్పుడు ఆకాశ విశాలములు దేవుని మహిమపరుస్తూ ఉంటున్నాయి. దేవుని యొక్క వాక్యము మనలో భయాన్ని పుట్టిస్తూ ఉన్నది. ఆ భయము మరి దేవుణ్ణి మరి ప్రేమించడానికైనటువంటి భయము, అలాగే మన యొక్క వ్యక్తిగతానికి వచ్చేటప్పటికీ మన యొక్క మరి స్థితిని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. అందుకే ఒక భక్తుడు ఈ రకంగా ఈ మాట అన్నాడు, యాజ్ ఐ రియలైజ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఇన్ ద స్కైస్ అండ్ ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ స్క్రిప్చర్స్ ఐ దెన్ సీ ద నీడ్ ఫర్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఇన్ మై సోల్ అన్నాడు. ఆకాశమును చూసి ఆయన మహిమను గ్రహించినప్పుడు, లేఖనములను చూసినప్పుడు, చూసి ఆయన గొప్పతనాన్ని తెలుసుకున్నప్పుడు నా ప్రాణమునకు దేవుని యొక్క కృప ఎంత అవసరత ఉందో అనేది ఆయన మరి మనం గుర్తించవలసినటువంటి వారం అయింటున్నాం. కనుక చాలాసార్లు మనం దేవుని కృపను మనము కోరుకుంటూ ఉంటాం. ఏమంటామంటే, దేవుడు నాతో మాట్లాడట్లేదు అని మనం అంటాం. దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నా మాట నువ్వు వినట్లేదు అంటున్నాడు దేవుడు. నా మాట నీవు వినటం లేదు. ఇక్కడ మనము మరి సందిగ్ధంలో పడుతున్నటువంటి పరిస్థితి, మన యొక్క స్థితి అది, మన యొక్క స్థితి అది. మన యొక్క నోటి మాటలు దేవునికి అంగీకారంగా లేవు, మన యొక్క హృదయాలోచనలు దేవునికి అంగీకారంగా లేవు, మన యొక్క క్రియలు దేవుడు మెచ్చేటివిగా మరి ఉండనటువంటి స్థితిలో మనం ఉంటున్నాం. కనుక ఈ కీర్తనను మనం ధ్యానిస్తుంటున్నప్పుడు, ఈ 19వ కీర్తన దేవుని ద్వారా మరి దావీదు భక్తుడు ఈ మాటలన్నీ కూడా మనకు తెలియచేస్తుంటున్నప్పుడు, మనము మనలో కొంత మార్పు కనపడాలి. ఈ లాక్డౌన్ సమయంలో, గతంలో మనము COVID-19 రాకముందు మనం ఎలాగ జీవించామో ఒక్కసారి మనల్ని మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఈ యొక్క లాక్డౌన్ సమయంలో మనం గృహాల్లో ఉంటూ మనము చేయవలసినటువంటి పని ఏమంటే, ప్రభువుకు మనం దగ్గరగా రావాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించాలి. దేవుని యొక్క వాక్యము లోతుల్ని మనం గ్రహించాలి.
దేవుని యొక్క సహవాసంలో మనము అధిక సమయాన్ని గడిపేటువంటి ప్రయత్నం మనం చేయాలి. ఈ మార్పు దేవుడు కోరుతుంటున్నాడు మనలో నుండి. మరొక సూక్తి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. వాట్ ద స్కైస్ ప్రొక్లెయిమ్ అండ్ వాట్ ద స్క్రిప్చర్స్ ప్రొనౌన్స్ షుడ్ ఎఫెక్ట్ వాట్ ద సోల్ ప్రాసెసెస్ అనేటువంటి మాట. ఆకాశము ఏం ప్రకటిస్తుందో, వాక్యము ఏమి ఉచ్చరిస్తుందో లేదా చెప్తుందో ఆ ప్రక్రియను మనము ప్రభావితం చేయాలి. కనుక దావీదు గారు తాను అననుకూల పరిస్థితిలో కూడా ఆయన దేవుణ్ణి ధ్యానం చేస్తూ ఉంటుండగా దేవుడు బయలుపరిచినటువంటి యొక్క కీర్తన మన యొక్క ప్రవర్తనకు ఇది నాంది కావాలి. ఈ కీర్తన ధ్యానం ద్వారా మన ప్రవర్తనలో మార్పు రావాలి. నీ జీవిత మార్పు కొరకే ఈ వాక్యపు కూర్పు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. చివరిగా ఈ యొక్క కీర్తన మన యొక్క ఆత్మీయ పురికొల్పుకు గొప్ప మలుపుకు ఇది ఉండాలని నేను మీకు తెలియజేస్తుంటున్నాను. కనుక విశ్వాసం కలిగి దేవునికి దగ్గరగా మనం జీవిస్తూ దేవుని భయంతో మనము దేవుని మహిమపరుస్తూ దేవుని ఘనపరుస్తూ మన జీవితంలో మనము ముందుకు కొనసాగుదుముగాక. చివరగా ఈ మాట నేను జ్ఞాపకం చేస్తాను. స్టార్టింగ్లో ఈ మాటను నేను చెప్పాను, ఇట్ ఈస్ టైమ్ ఫర్ యువర్ స్పిరిచువల్ అవేకనింగ్ అండ్ గ్రోత్ అనేటువంటి మాట. ఈ సమయము, ఈ లాక్డౌన్ సమయము మన ఆత్మీయ జీవితానికి, మన ఆత్మీయ జీవితానికి పురికొల్పు మరియు ఎదుగుదలకు మరి చక్కని అవకాశం అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ యొక్క లాక్డౌన్ సమయము ప్రతి విశ్వాసికి ఒక ఆశీర్వాదకరమైనటువంటి సమయము. మరి దేవుని యొక్క ఆశీర్వాదాలన్నీ కూడా ఈ యొక్క సమయంలో మనం పొందుకొనొచ్చు. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ మనము ముందుకు కొనసాగుదముగాక. దేవుడి కొద్ది మాటల్ని మనమినికిడిలో ఆశీర్వదించి మనల్ని బలపరచునుగాక. ఆమేన్. 19వ కీర్తన అనుసరించి దేవుని వాక్య వెలుగులో ఈ లాక్డౌన్ పీరియడ్లో మనం మరింత సమీపస్తులు ఉండాలని చక్కని వాక్య సందేశం అందించిన దైవ సేవకులు పాస్టర్ పవన్ కుమార్ గారు ప్రత్యేకమైన వందనాలు తెలియజేశారు. కొన్ని ప్రాముఖ్యమైన ప్రకటనలు గమనించండి. ఈ వారంలో ఒక 10 దినాల క్రితం గుడివాడ పిల్లా వెంకటరత్నం గారు ఈ స్కూల్ గోయింగ్ స్టూడెంట్స్ కొరకు చక్కని డ్రాయింగ్ కాంపిటీషన్ ఏర్పాటు చేశారు. అదేమనగా క్రిస్టియన్ పర్స్పెక్టివ్ ఆన్ COVID-19, దాని మీద మన బిడ్డలు ఇద్దరు పాల్గొన్నారు. జూనియర్స్ విభాగంలో మేఘన మంగళగిరి బ్రాంచి సంబంధించిన విశ్వాసి సహోదరి రాధాకు యొక్క పెద్ద కుమార్తె మేఘన తను చక్కగా డ్రాయింగ్ చేసింది, డ్రాయింగ్లోనే సందేశం కూడా అందించింది. దానికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశాను ఆ చిన్న బిడ్డకు. తర్వాత సీనియర్స్ విభాగంలో 10th క్లాస్ చదువుతుంది ఆటోనవర్ సంఘ పెద్ద జోసెఫ్ గారి యొక్క మనమరాలు అనగా అరుణ రమేష్ వారి యొక్క చిన్న కుమార్తె స్నేహశ్రీ తన 10th క్లాస్ చదువుతుంది. తను సీనియర్స్ విభాగంలో ఫస్ట్ ప్రైజ్ సంతరించుకుంది. అందరి బట్టి సంతోషిస్తూ ప్రభుని స్తుతిస్తున్నాను. క్రిస్టియన్ పర్స్పెక్టివ్ ఆన్ COVID-19, క్రైస్తవ దృక్పథంలో COVID-19 అనేటువంటి దాని మీద చాలా చక్కగా మరి సందేశాత్మకంగా బొమ్మలు డ్రాయింగ్ చేసింది, విజేతగా నిలిచింది ఫస్ట్ ప్రైజ్ విన్నర్గా. అందరి బట్టి స్నేహశ్రీని అభినందిస్తున్నాను. అలాగే చిన్నారి మేఘనాన్ని కూడా ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను. తర్వాత 10th క్లాస్ పరీక్షలు 15వ తారీఖు నుంచి జరగబోతున్నాయి. ఈ ఎండ తీవ్రతను పురుషించుకొని దేవుడు ఎలాంటి అనారోగ్యానికి గురి కాకుండా, వైరస్ ఇంపాక్ట్ గురి కాకుండా
ఇంతవరకు ఎంతో డిప్రెషన్ గురి అయిన 10th క్లాస్ బిడ్డలు కంఫర్టబుల్గా వాళ్ళు పరీక్షలు రాగినట్లు ప్రభు కృప కోసం మన ప్రార్థనలు జ్ఞాపకం చేస్తున్నాం. రెండవదిగా గతంలో ప్రార్థనా టీవీ వారు తిరుపతి నుంచి గాలి గంగారాజు గారి ద్వారా మన చర్చిలోనే మన ఇవాంజలిక ప్రేయర్ ఫెలోషిప్ చర్చిలోనే 100 కంఠత వాక్యాలు చెప్తే 1,000 రూపాయలు, 200 కంఠత వాక్యాలు చెప్తే 2,000 రూపాయలు, 300 కంఠత వాక్యాలు చెప్తే 3,000 రూపాయలు అనే ఒక మెమరీ వర్స్ కాంపిటీషన్ వారు ఇక్కడ నిర్వహించినప్పుడు ఇదే చర్చిలో గాలి గంగరాజు గారు కొంతమంది 100 చెప్పిన వాళ్ళకి 200 మంది కంఠత వాక్యాలు చెప్పిన వాళ్ళకి వారు క్యాష్ ప్రైజ్ ఇచ్చారు. 100 చెప్తే 1,000 రూపాయలు, 200 చెప్తే 2,000 రూపాయలు. అలా ఆ సమయంలో పట్టపుట్ట సంఘ పెద్ద భాస్కర్ గారు, శాంతి సోదరి వారి కుమార్తె పుష్పజ, తను ఎంబీబీఎస్ అవుతుంది, తను అప్పుడు ఆ స్టూడెంట్ స్కూల్ స్టూడెంట్, తను కూడా 200 కంటత వాక్యాలు చెప్పింది, క్యాష్ ప్రైజు గెలుచుకుంది. ఇప్పుడు ఆన్లైన్లో కాంపిటీషన్, అప్పుడేమో ప్రార్థనా టీవీ వారు నిర్వహించారు, చాలామంది దాదాపు ఇక 100 మంది పైచీలకు ఈ స్థలంలో పాల్గొన్నారు. ఇప్పుడు ఆన్లైన్లోనే ఎవరింట్లోనో వాళ్ళు ఉండి వాట్సాప్లో ద్వారా ఆయన వీడియో కాల్ ద్వారా కంటత వాక్యాలు చెప్తే ఆయన విని వాళ్ళకి క్యాష్ ప్రైజెస్, అలాగే వాళ్ళ అకౌంట్లో ఇక క్యాష్ని ట్రాన్స్ఫర్ చేయడానికి అవకాశాన్ని కల్పిస్తే ఆ యాడ్ నేను మన ఈపీఎఫ్ గ్రూప్లో పెట్టాను. ప్రశ్నించుకొని పుష్పజ తను 70 కంటత వాక్యాలు చెప్పింది, 1,000 రూపాయలు ఇక ప్రైజ్ గెలుచుకుంది, క్యాష్ ప్రైజు తన అకౌంట్లోనికి వారు ట్రాన్స్ఫర్ చేశారు. అలా గాలి గంగిరాజు గారు ఈ వాట్సాప్ వీడియో కాల్ ద్వారా నిర్వహించిన కాంపిటీషన్లో తను క్యాష్ ప్రైజ్ విన్నరైన కారణాన్ని బట్టి పుష్పజాన్ని నేను అభినందిస్తున్నాను. మరింతగా రానుదినాలు ఇక 200 కాదు, ఇంకా పైచీలకు తను మెమరీ వర్సెస్ కంటస్థం చేయగలిగినట్లుగా వాక్య పరిజ్ఞానంలో మరింతగా ముందుకు కొనసాగినట్లుగా నేను కోరుకుంటున్నాను. తర్వాత బైబిల్ పూర్తి చేయడానికి ఫస్ట్ లాక్డౌన్లో కొంతమంది పిలిపి ఇవ్వడం జరిగింది. ఆ పిలుపును ప్రశ్నించుకొని ఫస్ట్ లాక్డౌన్లో సింగన్నగూడెం 21 రోజుల్లో 66 అధ్యాయాలు పూర్తి చేయడానికి సింగన్నగూడెం నుంచి అక్కడ సంఘ పెద్ద పరిశుద్ధరావు గారి సతీమణి ప్రతిభ, పరిశుద్ధరావు గారి కుమారుడు పెద్ద కుమారుడు సుప్రజిత్, వాళ్ళిద్దరు కూడా 21 రోజులు 66 పుస్తకాలు బైబిల్ గ్రంథాన్ని వారు పూర్తి చేశారు. వారిని అభినందించడం జరిగింది. తర్వాత సెకండ్ లాక్డౌన్ ప్రారంభించిన తర్వాత ఇన్స్పిరేషన్ పొందుకునేటటువంటి అమెరికా వర్జీనియాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేస్తున్నటువంటి యేసు వరప్రసాద్, తను రేడియో పరిచయలు అక్కడ సంఘ పరిచయలు కూడా వాడబడుతున్నాడు. యేసు వరప్రసాద్ తను అంకుల్, నేను ఈ 17 డేస్ సెకండ్ లాక్డౌన్లో నేను బైబిల్ పూర్తి చేయడానికి నేను శ్రీకారం చుట్టాను అని తను సరిగ్గా ఈ సెకండ్ లాక్డౌన్ మే 3వ తారీఖు పూర్తి అవుతుంది ఆ రోజుకి నేను పూర్తి చేస్తానని చెప్పేసి అని తను సమయాన్ని సద్దు చేసుకున్నాడు. పూర్తి చేసి ఇక ఆ మెసేజ్ నాకు పంపించాడు. సంతోషిస్తున్నాను, ప్రత్యేకంగా ఈశ్వర ప్రసాద్ అభినందిస్తున్నాను. ఈ లాక్డౌన్కు ముందే 3 సార్లు పూర్తి చేశాడు. లాక్డౌన్ ముందు బైబిల్ని 3 సార్లు పూర్తి చేశాడు. ఈ లాక్డౌన్ పీరియడ్లో 4 సార్లు బైబిల్ పూర్తి చేయడానికి దేవుడు నాకు కృప అనుగ్రహించాడని మరి తన సంతోషంతో తన యొక్క ఎక్స్ప్రెషన్ తెలియజేశాడు. అందరి బట్టి ప్రభును స్తుతిస్తున్నాను. ప్రత్యేకంగా ఆ యనబిడ్డని నేను ఈశ్వర ప్రసాద్ని అభినందిస్తున్నాను. ఇంకా ఎవరైనా సరే లాక్డౌన్ పీరియడ్ మళ్ళీ పొడిగించబడింది, మరొక 14 రోజులు 3వ తారీఖు నుంచి మళ్ళీ 17వ తారీఖు దాకా. ఈ 3వ లాక్డౌన్లో కనీసం
రెండో లాక్డౌన్లో మొదలుపెట్టానండి, పూర్తి చేయలేకపోయాను. మొదటి లాక్డౌన్లోనే మొదలుపెట్టాను బైబిల్ పూర్తి చేయడానికి. పాత నిబంధన అయింది, ఇక రెండో కొత్త నిబంధన మిగిలిపోయింది అన్నట్లుగా ఎవరు నిరుత్సాహపడలేకుండా పడకుండా మూడవ లాక్డౌన్లో కూడా మిగతా భాగాలు పూర్తి చేసి బైబిల్ పూర్తి చేయడానికి ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని కలిగి ఉండాలని. ఎడాపెడ తిరగేసేయడం కాకుండా, పూర్తి అయిపోయింది అనడం కాకుండా, కొన్ని భాగాలు అర్థం చేసుకుంటూ అండర్లైన్ చేయడం ద్వారా మీకు ఆశీర్వాదం అని నేను మీకు తెలియజేస్తున్నాను. అలాగా ఈ ప్రోత్సాహం మీకు అందించబడుతుండగా సమయాలు మరి ఈ లాక్డౌన్ బిల్లు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. తర్వాత ఈ ఫస్ట్ లాక్డౌన్ పీరియడ్ అయిపోతుండగా ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. అదేమన్నా బైబిల్ క్విజ్ 19వ తారీఖు నుంచి, ఏప్రిల్ 19 నుంచి మే 3 వరకు 19 21 రోజులు బైబిల్ క్విజ్, అంటే కొన్ని పదాధ్యాయులు పుస్తకాలని కొన్ని పుస్తకాలు బైబిల్లో 4 అధ్యాయాలని 7 అధ్యాయాలని అలాగా కలిపి రోజుకి 10 అధ్యాయాలు చొప్పున, ఒక్కోసారి 12 అధ్యాయాలు, ఒక్కోసారి 16 అధ్యాయాలు చొప్పున వారు బైబిల్ క్విజ్ ఆన్లైన్లో వాట్సాప్లో నిర్వహించడం జరిగింది. పాస్టర్ ప్రకాష్ చాలా చక్కగా చాలా శ్రద్ధ కలిగి సమయాన్ని తీసుకుంటున్నాడు. చాలా ఇంట్రెస్టింగ్గా పాల్గొనడానికి వీలుగా ఈ క్విజ్ని సిద్ధపరిచాడు, ప్రయాసపడుతున్నాడు. అందరి బట్టి పాస్టర్ ప్రకాష్ని అభినందిస్తున్నాను. అలాగే మరి ఇవాల్యుయేషన్ కూడా చేస్తూ ఎప్పుడో కాకుండా ఏ రోజుకు ఆ రోజు ఫ్రెష్గా ఏ రోజుకు ఆ రోజు కూడా విజేతల పేర్లు 10కి 10 పూర్తి చేసిన వారు, 10 ప్రశ్నలకు 10 సరైన సమాధానం పూర్తిగా తెలియజేసిన వారికి ప్రోత్సాహకరంగా విజేతల పేర్లు ఏ రోజుకు ఆ రోజు ఈ వాట్సాప్లో నేను డిస్ప్లే చేయడానికి ప్రయాసపడుతున్నటువంటి పాస్టర్ ప్రకాష్ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అలాగే ఆసక్తి కనుపరుస్తూ పోటీ పడుతూ ఈ బైబిల్లో ఉన్న కొన్ని భాగాలు వారి యొక్క పరిజ్ఞానాన్ని, బైబిల్ పరిజ్ఞానాన్ని పరీక్షించుకోవడానికి ప్రయాసపడుతున్న అందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు నేను తెలియజేస్తున్నాను. అయ్యో పాస్టర్ గారు, సెకండ్ లాక్డౌన్లో నేను బైబిల్ క్విజ్లో పాల్గొనలేకపోయాను, కనీసం ఈ థర్డ్ లాక్డౌన్లో బైబిల్ క్విజ్లో పాల్గొంటానని ఆసక్తి కనపరిచే వారికి దయచేసి ఇక్కడ ఈ మిగతా దినాలు సద్వినియోగం చేసి వస్తున్న ప్రేమతో మీకు మనం చేస్తున్నాను. బైబిల్ క్విజ్లో పాల్గొనడం తేలిక, కానీ బైబిల్ క్విజ్ క్వశ్చన్ తయారు చేయడం చాలా కష్టం. అది ఇట్ ఇస్ అ టఫ్ టాస్క్. అంత టఫ్ టాస్క్ని తీసుకొని మరి ప్రతిరోజు కూడా ఎంతో ప్రోత్సాహకరంగా సమయాన్ని వెచ్చిస్తూ ఈ నడిపిస్తున్న క్విజ్ని మరొకసారి నడిపిస్తున్న ప్రకాశం ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. దయచేసి ఇది ఆసక్తిదాయకంగా మరి కొంతమంది మధ్యలో ప్రారంభించారు, ఆగిపోయారు, ఆరంభంలో ప్రారంభించి ఆగిపోయారు. మరి కొంతమంది కొన్ని రోజులు ఈ క్విజ్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి చివరిలో ఆగిపోయారు. కొంతమంది మధ్యలో ఆగిపోయారు, మళ్ళీ చివరిలో కొనసాగిస్తారు. పర్వాలేదు, ఎలా అయినా పర్వాలేదు. మీకు వీలు కుదిరినప్పుడు మీరు పార్టిసిపేట్ చేయొచ్చు క్విజ్లో, వీలు కుదిరిన రోజున మీరు పార్టిసిపేట్ చేయలేకపోవచ్చు. మెట్టుకు కొన్ని భాగాలు బైబిల్లో ఉన్న కొన్ని భాగాలు ఈ లాక్డౌన్ పీరియడ్లో సమయాన్ని సిద్ధం చేసుకుంటూ ఇక ప్రోత్సాహకరంగా మీరు పాలి భవిష్యత్తులో ఆశీర్వాదం అనిపించాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. తర్వాత యాదవ బజార్లో రావులమ్మ మా అమ్మ ప్రభు సన్నిధికి చేర్చబడింది. విడిచిపెట్టబడిన కుటుంబ సభ్యుల ఆదరణ కోసం ప్రార్థించేద్దాం. భ్రమరామ్మ తల్లి భర్తగారు కూడా మరి చనిపోయారు, ఆ కుటుంబం యొక్క ఆదరణ కోసం ప్రార్థించేద్దాం. గతంలో సనంతర ప్రసాద్ అంటే పద్మిని భర్త, తను కూడా ప్రభు సన్నిధి చేర్చబడ్డారు. ఇలాగ ఎవరైతే ఆత్మీయులు కోల్పోయారో ఇక వారి కుటుంబాలను దేవుడు ఆదరించినట్లుగా మన ప్రార్థనలు జ్ఞాపకం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధురా జీవాధిపతి యేసయ్య, మరోసారి నీ పాదపద్మం ధరిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల ఆరాధనలో ఆరాధన నడిపించిన సంస్కరణ సంబంధించి హెచ్చరికలు చేసిన దేవుని వాక్యం వర్తమానం అందించిన దైవ సేవకులు ముగ్గురు బట్టి మీకు వందనాలు ప్రభువా, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ కరోనా కలవరానికి గురైనటువంటి ప్రతి ఒక్కరిని మీరు కనికరించండి అయ్యా, స్వస్థపరచమని అడుగుతున్నాను. డాక్టర్స్ ఉన్న ప్రభువా దగ్గరుండి ట్రీట్మెంట్ ఇస్తున్నారయ్యా, వారికి నీ కాపుదలు దయచేయండి ప్రభువా. ఇంపాక్ట్ గురి కాకుండా మీరు వారికి సహాయం దయచేయండి ప్రభువా. అహర్నిశలు రాత్రి పగళ్ళు అయ్యా ప్రయాసపడుతున్న మెడికల్ డాక్టర్స్ అండ్ నర్సింగ్ స్టాఫ్, శానిటరీ స్టాఫ్, పోలీస్ డిపార్ట్మెంట్ విలేకరులు రాత్రి పగళ్ళు ప్రయాసపడి వివరాలు తెలియజేస్తున్నారయ్యా. విలేకరులు, అధికారులు, ప్రభుత్వ అధికారులు, పాలకులు అందరి కోసం ప్రార్థన చేస్తున్నాం. అనేక మంది ఆకలితోండగా అలమటిస్తుండగా నీళ్లు లేక నీడ లేక నిద్ర లేక అనేక మంది అప్రోత పనులు లేక
అయ్యా పశువులు ఉంటున్నారు వారు గుర్తిస్తున్నారు ప్రభు. కొంతమంది క్రైస్తవ సంఘాలు కొన్ని క్రైస్తవ సంస్థలు మతంతో సంబంధం లేకుండా అనేకమైనటువంటి స్వచ్ఛందమైన సేవా సంస్థలు వారు ఆహార పొట్లాలు అందిస్తున్నారు, నిత్యావసర వస్తువులు అందిస్తున్నారు తండ్రి. అయ్యా ఈ అల్పులైన వారికి చేస్తే నాకు చేసినట్లే అని మీరు సెలవిచ్చినట్లుగా మానవతా దృక్పథంతో దైవికమైన ప్రేమను పంచుతున్న సహాయం అందిస్తున్న సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ఆశీర్వాదం దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఈ లాక్డౌన్ పీరియడ్స్లో ద మోస్ట్ నీడీ పీపుల్, మరింతగా అత్యవసరమైన ఇబ్బందులు కలిగినటువంటి వారికి ఆపన్నాస్తము అయ్యా, ఏ డ్రాప్ ఇన్ ద ఓషన్ లాగిన తండ్రి. సహవాసులు ఉన్న సంఘంలో కొంతమంది బిడ్డలు కూడా తండ్రి వారు ముందుకు వచ్చి వారు ప్రేమ దాతృత్వాన్ని కనపరుస్తున్నారు. అందరి బట్టి గొప్ప ప్రతిఫలాన్ని ప్రతి ఒక్కరికి మీరు అందించవలసింది వేడుకొచ్చున్నాను తండ్రి. యా ప్రతి యా విశ్వాసుల కుటుంబాలకి నా తండ్రి కరోనా ఇంపాక్ట్కి గురి కాకుండా తండ్రి మీ కాపుదల సన్నిధి సంరక్షణ మీరు అనుగ్రహించవలసింది వేడుకొచ్చున్నాను. ఇవాళ ప్రేయర్ ఫెలోషిప్ యా కుటుంబ సభ్యులు ఇండియాలో ఉన్నా అబ్రాడ్లో ఉన్నా వారు చదువుకుంటున్నా ఉద్యోగాలు చేసుకుంటా కాపురాలుతుంటున్నా నీ కాపుదల సన్నిధి సంరక్షణ మీరు అనుగురించమని అడుగుతున్నా తండ్రి. రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది చనిపోతున్నారు అయ్యా, లక్షల మంది కరోనా వైరస్కి అయ్యా గురి అయి వేల మంది చనిపోతున్న పరిస్థితులు. ముందస్తు జాగ్రత్తలు కలిగి వ్యాప్తి చెందకుండా ఉండాలని ఎన్నో నప్రతండి జాగ్రత్తలు అయ్యా అయ్యా ప్రభుత్వ సూచనల మేరకు ఆదేశాల మేరకు పాటిస్తున్న పరిస్థితుల్లో పరిష్కారం లేదా నిష్కృతి లేదా అనేక మంది అప్పుడు ఆందోళన కలవరుతుంటారు. అది ఎప్పుడు ఆగిపోతుంది, ఎప్పుడు అంతమవుతుంది, ఎప్పుడు సంపూర్ణమైన ఆత్మస్వేచ్ఛ కలిగి ఉండగలము, అందరము కలిసి ఉండగలము, సమాజంగా సాముగా కూడుకొని ప్రభుని స్తుతించి ఆరాధించగలమని అనేక మంది ఆవేదన వ్యక్తపరుస్తున్నారు తల్లి. వీటందరి కారణం మా పాపములుగా మా ప్రార్థన లేవిగా ఒప్పుకుంటున్నాం తండ్రి. సేవకులుగా సేవకు బృందంగా మేము సరైన రీతిలో చేయలేకపోయినా ప్రార్థన చేయలేకపోయిన కారణాలు ఒప్పుకుంటున్నాం ప్రభువా. సంఘములుగా విశ్వాస బృందములుగా మా ప్రార్థన లేమి కారణంగా మేము ఒప్పుకుంటున్నాము, క్షమించమని అడుగుతున్నాను. మా పిల్లల పాపలు క్షమించండి, మా బాబులు క్షమించండి, మా బిడ్డల బాబులు క్షమించండి, మా దేశం యొక్క పాలకుల ప్రజల బాబులు, ప్రపంచంలో దేశం యొక్క పాలకుల ప్రజల బాబులు క్షమించమని అడుగుతున్నాను. పాపములను క్షమించే దేవుడు ప్రభువా, పరిహారం చేసి ప్రశస్తమైన రక్తము అయ్యా మా కొరకు చింతించిన దేవుడు ప్రభువా, స్వస్థతను ఆరోగ్యాన్ని మేలుని క్షేమాన్ని మీరు కలుగు చేసే దేవుడు ప్రభువా, కన్నీరు తుడిచే దేవుడు ప్రభువా, ఏదైనా చూడగలవు కన్నీరు చూడలేని కరిగిపోయే దేవుడు ప్రభువా, నీ కొందనాలు స్తోత్తున్నాను. కరిగిన సంపన్నుడా నీ పాదాలు దరిగొస్తున్నావు తల్లి, నా ఎందుకు వచ్చువాలి ఎంత మాత్రం సెలవిచ్చిన దేవుడు ప్రభువా, రాను దేశం తిరిగి నా ఎందుకనే మరి సెలవిచ్చాను ప్రభువా, నీ వద్దగా వస్తున్నావు తల్లి, నీ వద్ద క్షమాపుడు దొరుకురాని కీర్తనకారుడు సెలవిచ్చాడు ప్రభు, వందనాలు కనికరించాడు ప్రభు. త్వరలో ఉన్నప్పుడు తల్లి స్వయాప్తంగా యా నార్మల్ కండిషన్స్ మీరు అనుగ్రహించమని నీ పాదాలు దొరికిస్తున్నావు తల్లి. వాక్యం ద్వారా మేము ఆదరించబడి బలపరచబడి ప్రోత్సాహం చేయబడి హెచ్చరిక చేయబడి సమయాన్ని దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగం చేసుకుంటూ సమీపస్తులు కావడానికి మీ కృపను అనుగ్రహించమని నీ పాదాలు బట్టి ప్రతులాడుతున్నాను. ప్రార్థన టీవీ వాడినప్పుడు ఈ ఆన్లైన్ వర్షిప్ సర్వీసెస్ ప్రతి వారు రికార్డ్ చేస్తున్నప్పుడు తండ్రి ఆయా సమయాల్లో అనుకూలతను బట్టి ఆయా టెలికాస్ట్ చేస్తున్న కాడను బట్టి ఆ ప్రార్థన టీవీ యాజమాన్యం సిబ్బందిని మీరు ఆశ్వరించండి, వారి యొక్క సరిహద్దులు విశాలపరచబడినట్లుగా నికురుపురాలు గురించవలసింది అడుగుతున్నా తండ్రి. ఆయా గృహాల్లో ఉంటున్నప్పుడు తండ్రి ఆన్లైన్ వర్షిప్లో పాలిపోతున్న సహోదరులు సహోదరులు ఆయా కుటుంబ సభ్యులు నా తండ్రి ఆత్మీయులు నా ప్రభు ఇండియాలో ఎబ్రాడ్లో ఉన్న నా తండ్రి ప్రతి ఒక్కరిని వినప్పుడు తండ్రి నీ కాపుదలకి మీ భద్రతకున్నప్పుడు అప్పగిస్తున్నా ప్రభు, నీకు ఇప్పుడు అనుగ్రహించు అనేక మంది ప్రభు అప్పులు ఎవరిస్తారు, ఈ దినాల్లో ఆకలి ఎలా తిడుతుంది, మనం ఈ బాధల నుంచి ఎలా బయటకు రాగలం, పనులు లేవు కదా,
కుటుంబాలు సాగలేక సమరక్షితులని పరిస్థితులు ఆత్మాభిమానం అడ్డుగా వచ్చి కొంతమంది ఆత్మహత్యలు పాలైపోతున్నారు తండ్రి. కరిగిరిచండి ప్రభు, ఉరి వేసుకుంటున్నారయ్యా. ఇంటిలో బాధ పాలు ఆత్మహత్యలు పాల్పడే ఈ పరిస్థితులు తానుగానే పోతున్నావు అయ్యో అయ్యో, అడ్డుకట్టలేము, తీసుకున్న అప్పులు తీర్చలేము, కుటుంబానికి కావలసిన పోషణ సంరక్షణ ఇవ్వలేకపోతున్నాం. అనేక మంది తండ్రి మట్టి పరిశుద్ధత గురైన పరిస్థితి, కొంతమంది బెల్టల్ ఏకటి వెంటనే అసలు మానసికమైన వేదనకు గురయ్యి, కొంతమంది ఈ వెంటనే అయ్యా సైకాట్రిక్ హాస్పిటల్స్లో ఉంటున్న వాళ్ళు మేము చూస్తున్నాం తల్లి. ఏం కలిగించండి ప్రభు, దయ చూపించు, తొందరలో జాబ్కు చేసుకోండి ప్రభు. అయ్యా గాయము అయ్యా రేపు అనుమతించిన వాడు, రేపు వాడు వల్ల తిరిగి కట్టేవాడు ప్రభు. ఈ తెగుళ్ళు అనుమతించిన దేవుడు ప్రభు, అయ్యా నీ పాదాలు దొరుకుతుండగా క్షమించి వల్ల తిరిపి వేగల గొప్ప దేవుడుగా నీ పాదాలు దొరికిస్తున్నావు తల్లి. కనికరించమని దయ చూపించమని నీ కృపను పొడిగించమని ఇవన్నీ కాల ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి శారీరకంగా ఆయన అనుగ్రహించండి అయ్యా, మానసికంగా నెమ్మది సమాధానాన్ని మీరు అనుగ్రహించండి ప్రభు, ఆర్థికంగా ఇబ్బందులన్నీ తొలగించండి, సమయోచిత మనసు మీరు అనుగ్రహించండి ప్రభు, ఆధ్యాత్మికంగా అనుమతి చల్లారిపోయినటువంటి ప్రతి ఒక్కరిని వెలిగించి మేలుగొలుపుతో ప్రోత్సాహం పొందుకుంటూ హెచ్చరికలు చేయబడుతున్నవారుగా ఈ సంపూర్ణమైన సత్యము ద్వారా అయ్యా సంకల్పమని మీ సంకల్పాన్ని నెరవేర్చే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని తీర్చిద్దామని మరోసారి మమ్మల్ని మేము అయ్యా మీ బలమైన సరిగా అప్పగిస్తుంటాడుగా గొప్ప దేవుడుగా, మీ ప్రేమను ప్రత్యక్షపరచుకుంటూ విశ్వవ్యాప్తంగా తనది అయ్యా విడుదల కార్యం జరిగించిన అతన్ని అయ్యా అతన్ని అందరూ ఉన్నప్పుడు ఆత్మచైతులు అనుభవించి ఆనందించి ఆరాధించినట్లు నీ కృపను పొడిగించమని దీవించమని మా వ్యక్తిగత జీవితంలో కుటుంబంలో పరిచయం ద్వారా మీరే ఘనతమైన ప్రభావాలు పొందుకుని మన యేసుక్రీస్తు ప్రభు ప్రశస్తమైన నామంలో స్తుతించి కీర్తించి ప్రార్థించి వినయముగా వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. పరలోకమందున మా తండ్రి నీ నామ పరిశుద్ధ పరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడుగాక, మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి, మా ఎడల అపరాధం చేసిన వాళ్ళు మేము క్షమించినట్లు మా అపరాధము క్షమించము, మమ్మను శోధనలోనికి తేక తప్పించము, రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవైన తండ్రి నెల్సన్ తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభు అయిన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం కరుణా కల్లోలం కరవరం నుంచి అన్ని ఖండాల్లో ఉన్నవారు కూడా అందరూ ఆత్మచైతన్యం అనుభవించాలని కోరుకుంటున్న వారికి అభిలషిస్తున్న వారికి ఆయన్ని ప్రేమించు బిడ్డలకు సదా తోడైండుగాక. ఆమేన్. అందరూ చేతులు పైకెత్తి యేసయ్య నిన్నే ప్రేమిస్తానయ్యా, యేసయ్య నిన్నే ఆరాధిస్తాను, యేసయ్య నిన్నే కీర్తిస్తాను, నేను వెనుదిరిగిన చూడను, నేను ఈ ఈ కల్లోల పరిస్థితుల్లో ఈ కరోనా విష ప్రభావ పరిస్థితుల్లో నేను సన్నిధిలో మోకరిస్తాను ప్రభువా, నీ సన్నిధిలో నిలబడతాను ప్రభువా, నీ చిత్తాన్ని నెరవేరుస్తాను ప్రభువా అంటూ చేతులు పైకెత్తి యేసయ్య ప్రేమింటురు నిన్నే ఆరాధింటురు నిన్నే కీర్తింటురు నేను తిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా నిరసించగనే సాగెదా ప్రేమిస్తా నీకోసం నిలబడతారయ్యా యేసయ్య ప్రేమింటురు నిన్నే ఆరాధింటురు.
అందరికి వందనాలు. బలో యేసు మహారాజ్ కే, త్వరలో రారాధ్య రాబోతున్న యేసు రాజ్ కే. థాంక్యూ.